I also welcome convener of the clubs, P.P. Siddhartha College of Arts and Science, I Vengateswara Varo Angata Director. Now I invite the chief guest of today's function, Mr. A. VaraPrasadaRao Varo Angata Director. Let us start the day with the theme song by Sanjana. Resource person, Sri VaraPrasadaRao Garu, and our well wishers of our college, Sri Kola Narayanrao Garu, and Nagaboshanam Garu, students, colleagues, good evening to all of you. Good evening, sir. So today we are celebrating World Earth Day and Water Conservation Day. You know, I think what is Water Conservation Day, what is Earth Day, right? Nowadays, in the coming days, nowadays also, the most valuable item, can you guess what it is? Water. It's not the earth. Ethugoda is also most valuable in the coming days. One of the rules will know Yuktan Zarigayate, Rajya Kosmo, Leka, Sampadan Kosukota Kosmo, Adi Karate, Maitreta. Valuable 71 goes for the hospital there is today. Like one acre. Greatness next big chain goes small and there is today. Kani, coming days to Yutta Lady Kente, need you goes in the other world tonight. Whether you believe it or not. Need you goes on, for you and under it, Yutta Jasta. What a common load, and a part of cinema can be on Tuesday Ganka. What you want cinema load? చూస్తారా వాటి ఉందా ఒంపు దగ్గర బావి దగ్గర
సూర్యకాంత గారు ఛాయాదేవి గారు ఆ బిందు నీరు పెట్టుకోవడానికి ఫైట్ చేస్తారు. చూసారా? చూడరా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు పాత సినిమా చూడండి. వాళ్ళిద్దరు మంచి ఇలాంటి సీన్స్ లో మంచి గట్టి కట్టిస్తారు, చాలా ఫైట్ చేస్తారన్నమాట. మనం దాన్ని చూసి కసేపు నవ్వుకుంటాం, అసలు ఎంజాయ్ చేస్తాం. కానీ రాబోయే రోజుల్లో చాలా ప్రాంతాల్లో జరగబోయింది. రాజస్థాన్ ఎడారిలో ఎలాంటి పరిస్థితుందో మన దేశంలో కూడా చాలా ప్రాంతాల్లో అలాంటి పరిస్థితి ఏర్పడబోతోంది. ఇదేంటి మాస్టర్ మరి ఇదేంటి నైన్టీ బీజేపీ నైన్టీ మాట్లాడుతానుకోవచ్చు, ఇది వాస్తవం. ఇప్పటికే బెంగళూరు చూస్తే దేర్ ఏ సీరియస్ షార్టేజ్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్, వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. బెంగళూరు మనం చాలా ఎక్కువ ఊహించుకుంటాం. బెంగళూరు సిటీలో దేర్ ఇస్ ఎ సీరియస్ షార్టేజ్ ఆఫ్ వాటర్. అక్కడ దేర్ ఇస్ ఎ ఫైట్ బిట్వీన్ తమిళనాడు అండ్ కర్ణాటక. దేనికోసం? వాటర్ కోసం. కావేరీ జల వివాదం, కావేరీ జలాలు. ఇట్లా చూస్తూ పోతే అన్ని స్టేట్స్ మధ్యన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాటర్ కోసం ఫైట్ చేస్తున్నాయి. ఇట్లా మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఇది కూడా వాటర్ కోసం ఫైట్ చేస్తున్నాయి. ఇలా చూస్తే అన్ని రాష్ట్రాలు మధ్యన ఇలాంటి ఒకటో రెండో డిస్ప్యూట్స్ నడుస్తూనే ఉన్నాయి. అన్ని అంత షార్టేజ్ వస్తుంది. అలా అని చెప్పి మనం చేసినటువంటి ఫూలిష్ థింగ్ అయితే అంటే మన దాన్ని కన్సర్వ్ చేయడానికి ప్రిజర్వ్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి. మనం చాలా వేస్ట్ చేస్తున్నాం వాటర్ని, చాలా 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 వేస్ట్. మనం చాలా వాటర్ని అనేక రూపాల్లో వేస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. మనం ఆర్వో ప్లాన్ పెట్టుకుంటాం, మన కాలేజీ కూడా ఆర్వో ప్లాంట్ ఉన్నది. ఆర్వో ప్లాన్ పెడతాం, ఆర్వో ప్లాంట్ లో మనం 1000 లీటర్స్ సైకిల్ చేస్తే మనకు ఉపయోగపడేది అప్రాక్సిమేట్ గా 450 లీటర్స్ ఉంది, 500 లీటర్స్. మరి రిమైనింగ్ 500 లీటర్స్ ఏమవుతుంది? వేస్ట్ అవుతుంది. అఫ్కోర్స్ మన ఇక్కడ వాళ్ళు యూజ్ చేస్తున్నాం, అవన్నీ కూడా మనం ప్లాంట్స్ కి డైవర్ట్ చేస్తున్నాం. కానీ చాలా సందర్భాల్లో ఆ వాటర్ అంతా వేస్ట్ అయిపోతారు. అలా అనేక మార్గాలు ఏదో ఒక రూపంలో మన వేస్టేజ్ అనేది ఎక్కువ ఉంది. ట్యాప్ వాటర్లో కానివ్వండి, మన ఇంట్లో కానివ్వండి, కాలేజీలో కానివ్వండి, చాలా ఎక్కువ వాటర్ వేస్ట్ చేయటం, అవసరమైన దానికన్నా ఎక్కువ వాటర్ జరుగుతుంది. ఈవెన్ ఫార్మర్స్ కూడా అవసరమైన దానికన్నా కూడా ఎక్కువ నీటిని వాడుకుంటున్నారు. కొన్ని కొన్ని క్రాప్స్ కి పంటలకి నీళ్ళు అవసరం, కానీ అవసరమైన దానికన్నా కూడా చాలా ఎక్కువ వాటి నీటిని వాడటం వల్ల అక్కడ కూడా వేస్టేజ్ చాలా జరుగుతుంది. ఈ విధంగా చూస్తే నీటి వాడకం చాలా పెరుగుతుంది, చాలా ఎక్కువ పాపులేషన్ పెరగడం వల్ల యూసేజ్ పెరుగుతుంది. కానీ ఈ విధంగా వేస్టేజ్ వల్ల కూడా చాలా మనకి యూసేజ్ పెరగడం వల్ల మనకి భవిష్యత్తులో కావాల్సినంత నీరు పడతారు, పాపులేషన్ పెరుగుతుంది, దానికి తగినట్టుగా ప్రపోర్షనేట్ గా మన వాటర్ లెవెల్స్ మనం పెంచుకోలేకపోతున్నాం. కనుక భవిష్యత్తులో వచ్చేటటువంటిది మనకి ఈ నీటి యుద్ధాలు అనేటటువంటి అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. పొల్యూషన్ ఎట్లా పెరుగుతుందో, అలాగే వెదర్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయో అదే విధంగా వాటర్లో కూడా చేంజెస్ వస్తున్నాయి జరగబోయే విషయాన్ని ఇవాళ ఆ సందర్భంగా ఈ వాటర్ కన్సర్వేషన్ డే ఒకటి మనం జరుపుకుంటాం. దీనికి మంచి మనకి ఈ నీటి గురించి ఎక్కువగా మాట్లాడగలిగినటువంటి మంచి ఎక్స్పర్ట్ ప్రసాద్ రావు గారు, కనుక ఆయన మనం ఇన్వైట్ చేయడం జరిగింది. మీకు మీకు వివరంగా వివరిస్తారు సార్, మీరు వినండి. ఎనీహో ఐ యామ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు సార్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం ఫర్ అవర్ స్టూడెంట్ పర్పస్. అండ్ ఆల్సో ఐ థ్యాంక్ అవర్ వెల్ విషర్స్ నారాయణ రావు గారు అండ్ నాగభూషణ్ గారు ఫర్ కమింగ్ ఓవర్ అండ్ అడ్రస్ మై స్టూడెంట్స్, ప్లీజ్ సార్. So it's a very important meeting, very important awareness program. As our beloved principal sir has just mentioned the importance of water and the earth, they are the supreme. You know, without water we cannot live, without earth or planet also we cannot live. So in the greediness of the mankind, the human beings have exploited the nature. Actually if you see the mythology, our ancient history of our culture, we respect the trees, we respect the water, we respect the fauna and fauna,
In that sense, we should respect every other species which are living in this particular planet. So unless you protect the nature, nature will not hesitate to damage you. So we have seen in the recent past, the tsunamis, cyclones, the famines, and the floods, the global warming, these are because of the pollution, or air pollution, or rising temperatures, global warming, all these issues are creating a lot of challenges. So, youngsters in this hall, first of all, should have awareness about conservation. With less, we should produce more. As our principals have said, now especially the rice crop will take a lot of water. So, we should also think about some other modes of cultivation, how to conserve water to produce the rice. Such kind of research you should do. So, in future, if anybody does research regarding water conservation, air pollution control, or hydrogen related research for running the vehicles, green technologies, smart technologies, a lot of funding is there. So my sincere urge to you is, first of all, you should be aware of the challenge, then what steps you should take, and you should also help others to prevent misuse of water. And we should also change our lifestyle to reduce the pollution so that we can also contribute to the well-being of the planet. So, on this particular occasion, we have a very renowned speaker, an expert in the field of water conservation. He has spent, I think I should call him the waterman of Andhra Pradesh. Sri VaraPrasada. We know him for the last 3 decades. For the last 3 decades, he is in the business of promoting the water conservation. So that is the passion with which he is working on one particular thing. So that's why the respect will be there. So you should also be passionate about what you like. Cultivate hobbies of such good hobbies will help you a lot. This type of water conservation hobby will help you to make money also. So in a way, good hobbies will become money-making opportunities. So I wish you good luck and take the advantage of these particular programs. Thank you. Thank you, sir. I request Charita to address the Chief Guest of today's function. I'd like to introduce the Chief Guest of today's program. A. VaraPrasada Rao was born on 15 July 1961. He did his master's on geology and analytic of hydrogeology. He works as national water and sanitation expert, Jal Jeevan Mission, under Ministry of Jal Shakti, and also he worked as former director of underground water and water audit department. He worked in many major districts of combined AP and many states like Tamil Nadu, Kerala, and many others. He has achieved many awards like Certificate of Merit, Certificate of Commendation by various district collectors. He also awarded Jalamitra Puraskar by Government of Andhra Pradesh. He got place in Telugu Book of Records in 2013 for mobilizing 3.25 students and to take all the water conservation. He has written books like Jalagitika, Groundwater Resources and Prospects in Krishna District, and a total count of 11 books were published. He also introduced creative concepts like Jalabadi, awareness program to school children, Yuvata Jalabadika for college students, and drinking water sources in divine places for engineering students. We welcome you, sir. అందరికీ నమస్కారం.
మేడం కూర్చోండి అవసరం లేదు అవసరమా మేడం మీకు కాపలా ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే బయటికి వెళ్ళాలంటే ఫ్రీగా వెళ్ళి రావడం చేసుకుని చెయ్యండి 100% అవసరం ఉండదని నేను అనుకుంటున్నాను ఒకవేళ అట్లా ఎవరైనా వెళ్ళినట్లయితే యువర్ ద లూజర్ దట్స్ ఇట్ మేడం అయితే లూజర్ కా First of all, I am very happy to be with all of you. I am not a man, this girl has introduced me as an expert of Jaldi. I am not at all an expert. Let me accept that. But I am a little bit experienced. Not expert, a little bit experience. After some years, you will also be experienced in your relevant fields. చాలా మందికి ఇలాంటి గెస్ట్ లెక్చర్స్ అంటే ఎలా అనిపిస్తుందంటే బా ఎందుకు పెట్టారో బాబు రోజు మా లెక్చరర్స్ దగ్గర వినేటటువంటి క్లాసులే మాకు బోర్ కొట్టి వస్తా ఉంటే మళ్ళీ ఇదొక గెస్ట్ లెక్చర్ పేరు మీద వేరే వేరే వాళ్ళందరినీ తీసుకొస్తున్నారు బా అని చెప్పి అనుకునేటటువంటి స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు సహజమని. ఈ సందర్భంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ లో తాటి చెట్టు లాంటి ఎడ్యుకేషన్ కావాలా మర్రి చెట్టు లాంటి ఎడ్యుకేషన్ కావాలా అంటే మర్రి చెట్టు లాంటి ఎడ్యుకేషన్ కావాలి. ఇస్కాన్ వాళ్ళది అప్పుడప్పుడు మీ కాలేజీ గేట్ దగ్గర బయట వ్యాన్ పెట్టి బుక్స్ అమ్ముతుంటారు 100 rupees ఖరీదులో శ్రీకృష్ణ పరమాత్మ మీద ఒక బుక్ దొరుకుతుంది. ఎప్పుడైనా కానీ ఆ బుక్ లో శ్రీకృష్ణ భగవానుడి యొక్క క్వాలిఫికేషన్స్ ఏమిటి అని చెప్పని మీరు చూడండి. ఇప్పుడు ఆ పాప చదివింది వరప్రసాదరావు గ్రాడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సీ ఆర్ ఎంటెక్ ఇన్ హైడ్రోజియాలజీ అంటే నాకు ఒక 2 akshara మాత్రమే ఉన్నాయి. కృష్ణ భగవానుడి యొక్క క్వాలిఫికేషన్స్ ఏమిటి అని చెప్తే ప్రింటెడ్ మ్యాటర్ లో 1 page ఉంటుంది. కృష్ణ భగవానుడి యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే ప్రింటెడ్ మ్యాటర్ 1 page ఉంటుంది. అంటే అన్ని రకాలైనటువంటి చదువులు సమగ్రమైనటువంటి చదువు చదివాడు అనేటటువంటి మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఎలా అయిపోయినాయి అంటే చదువులు చిట్కని వేలు నొక్కపడుతుంది డాక్టర్ గారు అని అంటే నేను బొటన్ వేలు స్పెషలిస్ట్ అంటే మీరు చిట్కని వేలు స్పెషలిస్ట్కి వెళ్ళండి అనేటటువంటి పరిస్థితి ఉంది కదా. కాబట్టి ఉడతా భక్తిగా సిద్ధార్థ కాలేజీ అనేటటువంటిది ఆత్మవీకోభవ అనేటటువంటి స్లోగన్ పెట్టుకొని ఒక 21 clubs ఏర్పాటు చేసి దానికి ఒక కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు గారు పెట్టి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక్కొక్క క్లబ్ అని పెట్టి కనీసము అదర్ దాన్ యువర్ సబ్జెక్ట్ ఇతర సబ్జెక్టులు కూడా మీకు పరిచయం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఒక క్లబ్ నిర్వహణ ఏర్పాటు చేయడం ఇలాగ మాలాగా వేరియస్ యాక్టివిటీస్ లో ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడి ఇలాంటి గెస్ట్ లెక్చర్స్ ఏర్పాటు చేయడం అనేటటువంటిది కేవలం అన్ని రంగాలలో వికసితమైనటువంటి నాలెడ్జ్ ఉండాలి అనేటటువంటి సదుద్దేశంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారనే విషయాన్ని విద్యార్థులు గ్రహించాలి అని చెప్పి మనవి చేస్తూ ఇది మనం దీంట్లో వెళ్దాం. ప్రిన్సిపాల్ గారు చెప్పారు ఛాయాదేవి సూర్యకాంతం అలాగే యుద్ధాలు నీటి యుద్ధాలని రకరకాలుగా సార్ చాలా పాయింట్స్ బెంగళూరు గురించి చెప్పారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు నిజంగా యుద్ధాలు నిజం వస్తాయా నిజమేనా అనంటే యుద్ధము అనేటటువంటి దానికి ఇవాళ గోళనారాయణరావు గారు మాత్రమే వచ్చారు వారి సహచరుడు గుమా సాంబశివరావు గారు కూడా వచ్చినట్లయితే అడి ఉండే పని యుద్ధానికి ఎన్ని రకాలైనటువంటి పర్యాయ పదాలు ఉన్నాయి యుద్ధము పోరు పోరాటం కలహము లేకపోతే పోట్లాట జగడం పేచి వివాదం ఇలా రకరకాలైనటువంటి పర్యాయ పదాలు ఉన్నాయి. కాకపోతే ప్రతిదానికి వేరు వేరు అర్థాలు ఉన్నాయి వాటి యొక్క స్థాయిని బట్టి ఆ అర్థాలు ఉన్నాయి. యుద్ధం అని అంటే చివరికి ఒకళ్ళొకడు చంపునేటటువంటి పరిస్థితి వస్తే అది యుద్ధం. అంతకు ముందు ఉండేటటువంటిది సూర్యకాంతం ఛాయాదేవి గారి లాంటి దగ్గర మొదలవుతుంది నీటి గొడవ ఏమి దాన్ని ఇంగ్లీష్ లో చెప్పాలంటే డిస్ప్యూట్స్ అని రకరకాలైనటువంటి పేర్లతోటి మనం చెప్తారు. సో భవిష్యత్తులో నీటి కొరకే యుద్ధాలు జరుగుతాయి అని
రమేష్ గారు లాంటి మేధావులు భవిష్యత్తును ఊహించి మనకి చెప్తున్నారు కాబట్టి ఇలాంటి మేధావుల ద్వారానే ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన చేసినప్పుడు వాటర్ ఫర్ పీస్ అనే కాన్సెప్ట్ తోటి ఈ సంవత్సరం జల దినోత్సవం మన ముందుకు వచ్చింది. నీటి కొరకు యుద్ధాలు కాదు, నీటితోనే శాంతిని సాధించాలి అని చెప్పి ఈ కాన్సెప్ట్ తీసుకొని ఈ సంవత్సరం వరల్డ్ వాటర్ డే మార్చి 22 ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ ఏం చెప్తారు, ద మ్యాన్ హూ సాల్వ్స్ ద ప్రాబ్లమ్ ఆఫ్ వాటర్ ఈజ్ వర్త్ ఆఫ్ 2 నోబెల్ ప్రైజెస్, వన్ ఈజ్ ఫర్ సైన్స్ అండ్ అనదర్ ఈజ్ ఫర్ పీస్. ఒకటి శాస్త్రీయత కొరకు నోబెల్ ప్రైజ్ ఇవ్వడానికి అర్హుడు, రెండవది ప్రపంచ శాంతిని సాధించడానికి కూడా నోబెల్ ప్రైజ్ ఇవ్వడానికి అర్హుడు అని ఎప్పుడో చెప్పాడు. అంటే నీటి సమస్య అంత ఇదిగా ఉంటుంది, ఆ నీటినే సమస్యగా భావిస్తున్నటువంటి ఈ ప్రపంచ దేశాలకు ఆ నీటితోనే శాంతిని సాధించాలి, అలా సాధించగలిగినటువంటి వ్యక్తి 2 నోబెల్ ప్రైజ్లకి అర్హుడు అని చెప్పి ఆ రోజుల్లో వారు చెప్పారు. దానిని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు టాపిక్, ఈ సంవత్సరపు టాపిక్ నీటితోనే శాంతి, నీటి కొరకు యుద్ధాలనే ఆలోచన వెళ్లకుండా నీటితోనే శాంతిని సాధించాలి అనే ఉద్దేశంతో మన ముందు ఈ కాన్సెప్ట్ తీసుకున్నాం. ఓకే, థీమ్ ఆఫ్ ద ఇయర్ అర్థమైంది కదా. నేను చదువుకున్నప్పుడు ఏం చెప్పేవాళ్ళు, మాకు ఒక స్టోరీ ఉండే, ఒక తోడేలు ఒక నక్క, మేకపిల్ల నక్క కాదు, ఈ చిన్ని బుల్లి మేకపిల్ల ఒక వాగులో ఎక్కడో పైన నీళ్లు తాగుతూ ఉంటుంది. కింద ఒక డౌన్ ద స్ట్రీమ్ లో ఒక తోడేలు వచ్చి నీళ్లు తాగుతూ పేచి పెట్టుకుంటుంది. ఏమని, నేను తాగే నీళ్లు నువ్వు ఎంగిల్ చేస్తావా అని. మేకపిల్ల కింద డౌన్ స్ట్రీమ్ లో ఉంది, తోడేలు ఎక్కడో పైన ఉంది, పైనుంచి నీళ్లు కిందికి వస్తున్నాయి, కిందికి వచ్చిన తర్వాత ఈ మేకపిల్ల తాగుతుంది, ఈ నీళ్లు ఎగిరవుతానికి వెళ్తాగా వెళ్ళవు కదా, కిందికి వచ్చేసింది. పేచి పెట్టుకోవడానికి ఏదో ఒక కారణం ఈ స్టోరీ చెప్పేవాడు. అలాగే 2 రాజ్యాల మధ్య పేచి, ఒక రాజుగారు ఏం చేశారంటే కర్ణాటక రాజ్యం లాంటిది అనుకోండి, మా రాజ్యంలో కురిసినటువంటి నీళ్లు నేను మీకు ఇచ్చే పరిస్థితి లేదు, కన్నడ రాజ్యంలో నేను ఉదాహరణ తీసుకున్నాను, నా నీళ్లు నాకే ఉండాలా, నా రాజ్య సరిహద్దులో కురిసినటువంటి నీళ్లు నేను మీకెందుకు ఇవ్వాలా అని పేచ పెట్టుకున్నాను. ఓపిక పట్టి వర్షాకాలం వచ్చిన తర్వాత ఈ కింద ఉన్నటువంటి రాజుగారు ఏం చెప్పారంటే, నీ రాజ్యంలో నుంచి నా రాజ్యంలోకి చుక్క నీళ్లు వచ్చినా గానీ నేను ఒప్పుకోను అని పేచ పెట్టాను. సాధ్యమవుతుందా ఇది, పైనుంచి నీళ్లు కిందికి రావడం రాకుండా ఆపడం ఎవరికైనా సాధ్యమవుతుందా, అయ్యే పరిస్థితి కాదు. అంటే పూర్వకాలంలో ఎలాగా పేచీలు ఉండేవి అనేటటువంటి దానికి మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు బెంగళూరు కొంచెం పెద్ద దిస్ ఇస్ ద సిటీ మ్యాప్ ఆఫ్ ద బెంగళూరు. రీసెంట్ గా మీరు కూడా వాట్సాప్ వార్తల్లో చూస్తూ ఉంటుంటారు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ లో స్నానాన్ని బ్యాన్ చేశారు, బకెట్ స్నానం బ్యాన్ చేశారు, కేవలం కర్చీఫ్ స్నానమే, కర్చీఫ్ తీసుకొని చూసుకుని వెళ్లాల్సిందే తప్ప మీరు స్నానం చేయడానికి వీలు లేదని అసోసియేషన్స్ అన్ని కూడా బ్యాన్ చేసి మ్యాప్ చూపెట్టండి. ఒకప్పుడు అటు సైడ్ ఉన్నటువంటి గ్రీన్ కలర్ లో ఉన్నది ద గ్రీనరీ, ద గ్రీన్ కార్పెట్ ఇన్ బెంగళూరు సిటీ. But now entire thing has become red color, that is concrete jungle. Greenery anta poyesi big big apartment cultures anta vachesi ika varshalu kurisetatvanti paristhithulu levu. Netravati nadini manam edo punarajeevanam chesamo rejuvenate chesamo ani cheppukuntunnare tappa prastutam vaartallo vastunnatvanti paristhithi Bangalore lo unnatvanti యథార్థ పరిస్థితులు మనకి తెలియజేస్తున్నది. సాటిలైట్ ద్వారా వచ్చినటువంటి ఎందుకు చూపిస్తున్నారంటే, మీ ప్రిన్సిపల్ గారు బెంగళూరు సిటీ గురించి చెప్పారు కాబట్టి వార్తల్లో,
ఈ ఫోటో మీరు చూస్తే అర్థమవుతుంది అనేది నేను. టూ మంత్స్ బ్యాక్ ఉత్తరప్రదేశ్ లో బలరాంపూర్ డిస్ట్రిక్ట్ అని ఆ డిస్ట్రిక్ట్ వెళ్ళడం జరిగింది. బలరాంపూర్ డిస్ట్రిక్ట్ లో వెళ్ళినప్పుడు చాలా సంతోషపడ అమ్మా బలరాంపూర్ డిస్ట్రిక్ట్ వెళ్తున్నాను, ఐ కెన్ సి ద రోహిణి రివర్. విన్నారా ఎప్పుడైనా రోహిణి రివర్ గురించి? సాధారణంగా విని ఉండరు. బుద్ధ భగవానుడు గురించి, లార్డ్ బుద్ధ ఎక్కడ విన్నారు? ఎక్కడ విన్నారు? ఎవరు సమాధానం చెప్పరా? లార్డ్ బుద్ధ గురించి ఎక్కడ విన్నారు? నేనే గెస్ట్ లెక్చర్ ఇవ్వనండి, లెక్చర్ కాదు, ఇట్ ఈస్ ఓన్లీ ఇంటరాక్టివ్ సెషన్ లాగా మాట్లాడుకున్నాం. బుద్ధుడు గురించి ఎక్కడ విన్నాడు? మీ కాలేజీ పేరేది కదా, మీ కాలేజీ పేరేంది? బుద్ధుడు కాకముందు ఆయన పేరేంది? ఈ బుద్ధుడు ఒక గొప్ప ఆర్బిట్రేటర్. మనకి బచావంత క్రిమినల్ అని, బ్రిజేష్ కుమార్ క్రిమినల్ అని చెప్పి కృష్ణా రివర్ వాటర్ డిస్ప్యూట్స్ కోసం ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్స్ ఒక జడ్జి గారిని నియమించి మనకి వివాదాన్ని పరిష్కరించడానికి ఏర్పాటు చేసినట్లుగానే ఈ రోహిణి అనేటటువంటి నది జల వివాదాన్ని పరిష్కరించడానికి ఆ రోజులో బుద్ధ భగవానుడు ఆర్బిట్రేటర్ గా వ్యవహరించారు. సో నేను రీసెంట్ గా అక్కడ వెళ్ళడం జరిగింది, కానీ నాకు అవకాశం దొరకలేదు. 4 డేస్ బ్యాక్ నేను మహారాష్ట్ర అమరావతి నుంచి విజయవాడ రావడం జరిగింది. అక్కడ జలజీవన్ మిషన్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏమిటని చూస్తానికి వెళ్ళినప్పుడు నాతో పాటు ఉన్నటువంటి నా కొలీగ్ ఆఫీసర్ ఈస్ ఫ్రమ్ ఢిల్లీ, అజయ్ కుమార్ సక్సేనా. మాటల్లో మీ దేవుడు మీ దేవుడు అంటే ఇద్దరికి పరిచయం ఉండదు. ఇద్దరు కొత్త వ్యక్తుల్ని కలిపి ఒక టీమ్ గా పంపిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. అక్కడ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి చూడండి, మీ దేవుడు అండి అనే మాటల్లో అయితే మాది ఢిల్లీ అండి, కాకపోతే ఒరిజినల్ గా ఢిల్లీనే. మేము ఢిల్లీ నుంచి మా పూర్వకాలంలో 7 తరాల ముందు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి నాదిర్ షా అని ఒక వ్యక్తి భారతదేశం మీదకి దండయాత్ర వచ్చాడు. దండయాత్ర వచ్చినప్పుడు మా కుటుంబ పూర్వీకులలో ఒక స్త్రీ అతనికి లొంగడానికి ఇష్టపడలేదు, మతం మార్చుకోమని చెప్పని బలవంతం చేశారు. ఆవిడ అందుకు ఇష్టపడక గర్భవతి, తను నేను ఇక్కడ ఉండను కాక ఉండను, నేను మీకు లొంగే పరిస్థితి లేదు, నేను ఏ ధర్మాన్ని అయితే నేను నిర్వర్తిస్తూ ఉన్నాను అదే నేను కంటిన్యూ చేస్తాను అని చెప్పి ఎదురు తిరిగి ఢిల్లీని విడిచి ఉత్తరప్రదేశ్ కనౌజీ పట్టణానికి వాళ్ళ మదర్ వాళ్ళ బంధువులు ఉంటే అక్కడికి వెళ్ళిపోయినటువంటి స్త్రీ ఆ తర్వాత తను ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ జన్మనిచ్చినటువంటి పరంపరలో 7వ వ్యక్తి నాతో పాటు పనిచేస్తున్నాడు మన అజయ్ కుమార్ సక్సేనా అతని పేరు. అతను చెప్పగా నాకు ఈ విషయం తెలిసింది. ఈ నాదిర్ షా అనేటటువంటి వ్యక్తి ఎవరు? సరే నేను టీపీటీలోకి వెళ్లే ముందు చెప్తాను. ఇండియా మన కంట్రీ డెవలపింగ్ కంట్రీ అని మీకు చెప్తున్నారా, డెవలప్డ్ కంట్రీ అని చెప్తున్నారా? ఒక్కళ్ళు చెప్పండి, ఒక్కళ్ళు నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పమ్మా, అంటే ఎవరో చెప్పారు. డెవలపింగ్ కంట్రీ ప్రజెంట్. మేము 60 ఇయర్స్ బ్యాక్ చదువుకునేటప్పుడు కూడా ఇది డెవలపింగ్ కంట్రీగానే ఉంది, 60 ఇయర్స్ తర్వాత కూడా డెవలపింగ్ కంట్రీనే ఉంది, ఇంకో 60 ఇయర్స్ తర్వాత కూడా ఇది డెవలపింగ్ కంట్రీగానే ఉంటుంది. మీకు ఇంగ్లీష్ కూడా ఉంది కదా, టెన్సెస్ చెప్తారు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లోనే ఉంది. ఎప్పటికీ కూడా పాస్ట్ టెన్స్ అవటం లేదు. ఎప్పటికీ పాస్ట్ టెన్స్ అవుతుందో, ఎప్పుడు ఇది డెవలప్డ్ కంట్రీ అవుతుందో తెలియదు. నేను చదువుకున్నప్పుడు డెవలపింగ్ కంట్రీ, నా పిల్లలకి నేనేం చెప్పాను, డెవలపింగ్ కంట్రీ అని చెప్పాను, నా మనవడికి కూడా
developing country ani cheppovalsi vastundi. How long we will continue like this in the present perfect continuous tense ఎప్పటి ఉంటుందో, ఎప్పటికి పాస్ట్ టెన్స్ అవుతుందో తెలియదు. ఇలా అవుతూనే ఉంటుంది. బట్ ఇండియా వాజ్ నాట్ అట్ ఆల్ ఏ డెవలపింగ్ కంట్రీ. ఇండియా వాజ్ ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మీకు తెలుసా ఈ విషయం పైన? చరిత్రలో ఒకసారి వెళ్లి చూసినట్లయితే మొట్టమొదట ఇండియా అనేది ఇప్పటి వరకు 3 సార్లు బ్రహ్మాండమైనటువంటి దోపిడీకి గురయ్యింది. మొదటి దోపిడీ ఎప్పుడు? నార్త్ వెస్ట్రన్ సైడ్ నుంచి వచ్చినటువంటి దోపిడీ. అంటే మహమ్మద్ గజనీ అని చెప్పి మీరు 10th క్లాస్ ఫెయిల్ అయినా లేకపోతే ఇంకోటి ఫెయిల్ అయినా అనేక సార్లు ఫెయిల్ అయినటువంటి వాళ్ళని పోలుస్తూ ఉంటారు. ఏమని ఎన్నిసార్లు దండయాత్ర చేస్తారా మహమ్మద్ గజనీ లాగా అని చెప్పాను. మొట్టమొదట అతను మన భారతదేశం మీదకి దండయాత్ర చేసి 17 సార్లు దండయాత్ర చేసి వరకు గెలిచాడు. సోమనాథ్ దగ్గర నుంచి మథుర వరకు అతను దోచుకు వెళ్లినటువంటి బంగారం 6.5 టన్నులు. మన భారతదేశం నుంచి బానిసలుగా పట్టుకెళ్లి ఎత్తైదులు 50,000 మంది. ఇతను దోచుకెళ్ళిపోయిన అతని క్రానికల్ చీఫ్ బ్రహ్మాండమైనటువంటి ఫర్టైల్ ల్యాండ్ అని చెప్పి భారతదేశం గురించి రాయటం జరిగింది. ఆ తర్వాత 700 సంవత్సరాలకి మళ్లీ 2వ వ్యక్తి వచ్చాడు, నాదిర్ షా. భారతదేశం నుంచి నెమల సింహాసనం దొంగిలించి పోయింది ఇతనే, కోహినూరు వజ్రాన్ని దొంగిలించి పోయింది ఇతనే, ఢిల్లీ సిటీని 52 రోజులు దోచింది కూడా ఇతనే. ఆ ఢిల్లీ సిటీని 52 రోజులు దోచుకున్న సమయంలో ఎదురు తిరిగినటువంటి మహిళకు సంబంధించిన 7వ తరం వ్యక్తి వారం రోజుల క్రితం అతను కలిసి పనిచేశారు. 2వ రకమైనటువంటి దోపిడీ ఎక్కడ జరిగిందంటే, టోలమీ అనే అతని పేరు విన్నారా? టోలమీ వినలేదా? మార్కోపోలో, రేడియోని కనిపెట్టిన మార్కోపోలో కాదు, మరొక మార్కోపోలో. అతనికి నిక్ నేమ్ ఏంటంటే మిలియన్ మార్కోపోలో అంటారు. ఈ మార్కోపోలో అనేటటువంటి వ్యక్తి యూరప్ నుంచి 13వ సెంచురీలో ఇండియాను విజిట్ చేసి ఇండియా ఎంత గొప్ప రిచ్ కంట్రీ అనేది ప్రపంచానికి తెలియవచ్చు. ఒక బుక్ రాస్తే హైయెస్ట్ నంబర్ ఆఫ్ బుక్స్ అమ్ముడుపోయిన బుక్ ఏదైనా ఉంది అంటే అదే. అప్పుడు బా ఇంత గొప్ప కంట్రీనా, అక్కడికి వెళితే బాగుండు అని. ఈ ఇండియా ఎక్కడుంది ఇప్పుడంటే, మీరు ల్యాండ్ మార్గాలు ఫ్లైట్లు ఇవన్నీ ఉన్నాయి, అప్పుడు ఇవంతా ఏం లేదు, సీ ద్వారా రావాల్సింది. కొలంబస్ అనే ఒక మాట గుర్తుందా? ఈ కొలంబస్ అనేటటువంటి వ్యక్తి మొట్టమొదట షిప్ తీసుకొని బయలుదేరాడు ఇండియా ఎక్కడుందో తెలుసుకోవడానికి. కాకపోతే అతను రాంగ్ ప్లేస్ లో ల్యాండ్ అయ్యాడు, అమెరికాను కనుక్కున్నాడు. దాన్నే రెడ్ ఇండియన్స్ అని చెప్పని వెస్ట్ ఇండీస్ ఈస్ట్ ఇండీస్ రకరకాల పేర్లతోటి పిలుస్తారు. ఆ తర్వాత అతను కనుక్కోలేకపోయినప్పుడు వాస్కోడి గామ బయలుదేరతాడు. వాస్కోడి గామ మీరు అందరూ హిస్టరీ బుక్స్ లో చదివి ఉంటారు, మరి గుర్తుందో లేదో హిస్టరీ నాకు ఐడియా లేదు. వాస్కోడి గామ ఇండియాకి సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు అని చెప్పి మనం చదువుకున్నటువంటి పరిస్థితి. వాస్కోడి గామ కనిపెట్టలా. యాక్చువల్ గా వాస్కోడి గామ కేప్ ఆఫ్ గుడ్ హోప్ వచ్చాడు. కేప్ ఆఫ్ గుడ్ హోప్ వచ్చిన తర్వాత ఇండియన్ మర్చెంట్స్ అతన్ని తీసుకుని మలబార్ కోస్ట్ రావడం జరిగింది. ఇండియాలో ఉన్నంత గొప్ప మెరైన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇతర ఏ కంట్రీస్ కి కూడా లేనటువంటి పరిస్థితి. అలా వచ్చిన తర్వాత యూరప్ కంట్రీ అనేటటువంటిది ఎక్కడైనా సరే గోల్డ్ ఇస్ ద గోల్డ్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ వరల్డ్ అని చెప్పి నిర్ణయించుకొని రకరకాల ఇండియా పేరు మీద పేర్లు పెట్టారు. ఇండోనేషియా అనండి, రెడ్ ఇండియన్స్ అనండి, వెస్ట్ ఇండీస్ అనండి, ఈస్ట్ ఇండీస్ అనండి, ఏదైనా కానీ ఇండియా. అప్పుడు వచ్చారు ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు 350 సంవత్సరాలు రక్తం పిండినట్టు పిండేశారు. ఎందుకు ఇట్లా వచ్చారు అని అంటే వాటర్ రిసోర్సెస్. హిందుస్థాన్ మన భారతదేశానికి మరొక పేరు. అంటే ఉద్దేశం ఏమి, దాని అర్థం ఏమిటంటే పర్షియన్ లాంగ్వేజ్ లో ద ల్యాండ్ మాస్ విత్ అబండెంట్ వాటర్ రిసోర్సెస్. మనకు తెలుసు నాదిర్ షా, గజనీ, మహమ్మద్ వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? సౌదీ అరేబియా, ఖతార్, అంటే వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద ఏషియన్ కంట్రీస్ నుంచి చూసిన అక్కడ వాటర్ రిసోర్సెస్ లేవు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఎందుకు వచ్చాయి ఈ యుద్ధాలన్నీ ఏంటి అని అంటే, కేవలం ఎక్కడైతే నీరు ఉన్నదో అక్కడ ప్రాస్పెరిటీ ఉన్నది, నీరు లేకపోతే ప్రాస్పెరిటీ లేదు, ఎడారి ప్రాంతాలే అనేటటువంటిది మనకి హిస్టరీ చెప్తున్నటువంటిది.
ఇంగ్లాండ్ వాళ్ళు మన దేశాన్ని దాదాపు 350 సంవత్సరాలు పరిపాలించారు. డైలీ ఎన్ని పశువుల్ని వాళ్ళకి ఆహారంగా వినియోగించాలో తెలుసా? ఆన్ యావరేజ్ 1000 యానిమల్స్ వస్తే 1000 యానిమల్స్. భారతదేశ పశు సంపద అంతా కూడా ఆ విధంగా నాశనం అయినటువంటి పరిస్థితి. భారతదేశంలో అందరూ ఆల్మోస్ట్ పల్లెటూరు నుంచి వచ్చారు కదా, మీరు కాకపోయినా మీ పూర్వీకులు. మన దగ్గర పాడి పంట అంటారు తప్ప పంట పాడి అనరు. మొట్టమొదటి ఏం చెప్తారు? పాడి అంటే పశు సంపద. ఆ పశు సంపద ఆ విధంగా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనల్ని మనమే దోచుకునేటటువంటి ప్రస్తుత ప్లండర్ అనేటటువంటి, ప్లండర్ అంటే దోపిడీ పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. వీటన్నిటికీ కూడా కారణాలు ఏమిటి అంటే వాటర్ రిసోర్సెస్ అనేటటువంటి ఒక చోట ఉండటం, మరొక చోట లేకపోవడం. అలాగే మీ సార్ చెప్పారే, రీసెంట్ గా ఏపీ గారు మన తెలంగాణ ఫార్మర్ మినిస్టర్ కేటి రావు గారిని ఇంటర్వ్యూ చేసినటువంటి కూడా వాట్సాప్ లో ఇచ్చున్నారు. అందులో అతను కూడా చెప్పాడు ఏమంటే, రాత్రి అంతా కష్టపడి పడుతున్నాను, 5 గంటలకు పడుతున్నాను, 5:00 to 5:30 మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, మెదక్లో వాటర్ ట్యాంకర్ వచ్చింది, నా బిందె ముందు పెట్టించమని ఫోన్ చేసి చెప్పవా అని చెప్పి ఒక క్యాబినెట్ మినిస్టర్ గా ఫోన్ చేశాడు నాకు అని చెప్పి ఇది ఇంటర్వ్యూలో వచ్చింది. దట్ ఈస్ ద సిచ్యువేషన్ వాటర్ గురించి. ఓకే, ఎందుకని అంటే మీరు ఏ టాపిక్ ఎంచుకున్నారో తెలియదు, మరి నేను 2 టాపిక్స్ మీకు పంపించా, మీకు ఏ టాపిక్ కావాలి అని చెప్పాను. మీరు ఒక టాపిక్ చెప్పారు, శ్రీధర్ గారు ఒక టాపిక్ చెప్పారు, మీరేమో వాటర్ ఫర్ పీస్ అండ్ రోల్ ఆఫ్ యూత్ అనేటటువంటి టాపిక్ మీరు కావాలన్నారు. శ్రీధర్ గారు ఫోన్ చేసేమో నాకు ఇంకొక టాపిక్ ఏమని, యువత మేలుకు శాంతి బాట ఎంచుకో, నీటి విలువ తెలుసుకో, శాంతి బాట ఎంచుకో అనేది సెకండ్ టాపిక్ అయితే బాగుంటుందండి అని చెప్పని వారు చెప్పారు. అందుకని చెప్పి నేను ఏం చేశానంటే 2 క్లబ్ చేసి మీకు చెప్పడం జరిగింది. ఎందుకు వాల్స్ అనేవి ఎందుకు వస్తాయి అని అంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు చాలా పెద్ద టాపిక్ అది. ఆ పెద్ద టాపిక్ నేను క్లుప్తంగా మీకు చెప్పడం జరిగింది. వాల్స్ అనేటటువంటి ఇండియాలో ఎందుకు ఎన్ని వాల్స్, మన భారతదేశం ఎందుకు ఎంత మంది చేత పరిపాలించబడింది అని అంటే, కేవలం ఇండియా వాజ్ ద రిచ్ కంట్రీ, ఇండియా వాజ్ ఎ ప్రాస్పరస్ కంట్రీ. వాట్ ఈస్ ద రీజన్? బ్రిటిష్ హవ్ ఫౌండ్ ద రీజన్ దాట్ పంచ్ ధర్ అని చెప్పి ఇండియా ఒక సిస్టమ్ అనేది, పంచాయతీ సిస్టమ్ అంటారు. పంచులు ఎక్కడన్నా మీకు ఎవరైనా హర్చిలకి కూడా పరిస్థితులు వచ్చి పంచనామా చేస్తారంటే 5 వ్యక్తులు, పంచాయతీ అంటే 5 వ్యక్తులు పరిపాలించేటటువంటి ఇదన్నమాట. అది భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప సిస్టము. సౌత్ ఇండియా ఈజ్ ఫేమస్ ఫర్ చైన్ సిస్టమ్, బ్యాంక్ చైన్ సిస్టమ్. నార్త్ ఇండియా ఈజ్ ఫేమస్ ఫర్ ఇంటర్లింకింగ్ ఆఫ్ ద రివర్స్. అనేక రివర్ ఛానల్స్ ఉన్నాయి హిమాలయాస్ వలన. ఈ భారతదేశంలో గనక ఈ వాటర్ రిసోర్సెస్ ని వీళ్ళు ఇంత గొప్పగా వినియోగించుకోవడం, ఇంత ప్రాస్పరిటీ పొందారు, దీనికి వీళ్ళంతా డిటాచ్ చేయగలిగితే ఈ దేశాన్ని నాశనం చేయొచ్చు. వీళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ బ్రహ్మాండంగా ఉంది, దీన్ని నాశనం చేయగలిగితే మనం వీళ్ళని అమెనదొక్కొచ్చు అనే 2 కారణాలు తీసుకొని విద్యను ఎలా నాశనం చేశారని మన టాపిక్ కాదు, కానీ ఈ వాటర్ రిసోర్సెస్ ని ఎలా నాశనం చేయొచ్చు అనే దాన్ని ఆలోచించి వాళ్ళు కంపల్సరీ లేబర్ యాక్ట్ అని 18th century తీసుకొచ్చారు. కంపల్సరీ లేబర్ యాక్ట్ అంటే ఏంటి అని అంటే, మన ఊరి చెరువులో మనం వెళ్ళి బాగు చేసుకునేటట్లయితే గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. అంతకుముందు ఆ పరిస్థితి లేదు, ఎవరి ఊరి చెరువులు వాళ్లే బాగు చేసుకునేవాళ్ళు. వేసవకాలం వచ్చిందంటే చెరువులు నీళ్ళన్నీ తీసేసి ఎండగట్టేసి కూడికి తీసేసి ఇళ్లలో మట్టి పోసుకొని మెరక చేసుకోవడం, ఎవరి చెరువులన్నా పల్లంగా ఉన్నట్టయితే ఈ సారవంతమైన మట్టి తీసుకెళ్లి చాలా వేసుకునేటటువంటి పరిస్థితి ఉండదు. ఆ తర్వాత ఈ సిస్టమ్ వాళ్ళకి అర్థమైంది, ఇది వీళ్ళు అందరు కలిసి బాగు చేసుకుంటున్నారే, దీన్ని చెడగొట్టాలా, చెడగొట్టాలంటే ఏం చేయాలా, ఒక తాయిలం పెట్టారు. ఏమని, మీరందుగా అమాసిన కష్టపడి చేసుకుంటారు, నేను వెళ్ళి పూరికి తీయండి, ఊరిని ఎందుకు పూరికి తీస్తారు, నేను డబ్బులు ఇస్తాను అని గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడం అలవాటు చేసింది. 2 ఏళ్ళు ఇచ్చిన తర్వాత 3 ఏళ్ళు అరే చెడుల పూడికి పడిన తర్వాత తీయండి రాని ఎవరైనా ముందుకు వస్తాడా? ఎవరు డబ్బులు ఇస్తే, గవర్నమెంట్ డబ్బులు ఇస్తే తేద్దాం, లేకపోతే లేదు. ఆ తర్వాత డబ్బులు ఇవ్వడం మానేసింది, చెరువులు పూడికి పడడం ప్రారంభమైంది. దీనికి మరొక ఉదాహరణ చెప్పాలి అంటే, మీరు ఇళ్లలో 20 లీటర్ల మంచినీళ్ళు క్యాన్ తెచ్చుకుంటున్నారా? ఎంత కాస్ట్ అది? 10, 15, 20 మొట్టమొదటి ఎంత ఉండదు గుర్తుంది ఎవరికన్నా? 5 కంటే ముందు
2 rupees. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో 20 rupees. ఎన్ని రెట్లైంది? 2 20 పెద్ద మనకు భారంగా అనిపించట్లా, కానీ 2 rupees 20 rates అయిందంటే 10 rates పెరిగింది. రేపు 2000 అంటాడు, ఏం చేస్తారు? పడ్డారా కొనరా? ఖచ్చితంగా పడ్డారు. ఆ విధంగా ఎలా అయితే మీకు అలవాటు చేసేసారు, కంపల్సరీ లేబర్ యాక్ట్ అని తీసుకొచ్చి మనకున్న నీటి వనరులు మనంతట మనమే బాగు చేసుకునేటటువంటి కల్చర్ ని నాశనం చేసేసి దాంతో వాటర్ రిసోర్సెస్ గురించి పట్టించుకునే పరిస్థితి లేకుండా అయిపోయి అప్పటి నుంచి ఇప్పటివరకు అదే కంటిన్యూ అవుతుంది. ఇదంతా వాటర్ రిసోర్సెస్ మేనేజ్ చేయడము, మిస్మేనేజ్ చేయడము అనేటటువంటి దానివల్ల వచ్చే దుష్ప్రభావాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక బ్రీఫ్ టాపిక్ అనే నేను అందరూ విజయవాడ నగరాన పల్లెటూరు నుంచి వచ్చారా? ఎవరు? శ్రీకాకుళం. ఎవరు? ఎవరమ్మా? రాజాం. రాజాము లావేరు. మీ ఊరు దగ్గర సంచామ అని కూడా ఊరుంది కదా, శ్రీకాకుళం జిల్లా అయినా కూర్చో చెప్తారు. సంచామ అని ఒక ఊరుంది వాళ్ళ దగ్గర, చాలా ఫేమస్ అది. కరోనా వచ్చినప్పుడు మనందరం కూడా క్వారంటైన్ అని చెప్పని ఎవరికి కనపడకుండా ఒక చోట ఉండిపోయింది, గుర్తుందా? పూర్వకాలంలో సంచామన్ అంటే పశువులకు వచ్చేటటువంటి సంచామ అనే ఒక జబ్బు వస్తుంది కరోనా లాంటిది. అప్పుడు అలా వచ్చినప్పుడు ఆ సంచామ అనేటటువంటి ప్రాంతంలో క్వారంటైన్ లో పెట్టేశారు పశువుల్ని. అలా పెట్టడం వల్ల ఆ ప్రాంతానికి సంచామ అనేటటువంటి పేరు వచ్చింది. అదే ఎన్టీ రామారావు గారి సినిమా నర్తనశాల సినిమాలో గోవుల్ని దొంగిలించి పోతే అర్జునుడు బృహన్నల వేషం వేసుకుని వచ్చి యుద్ధం చేస్తాడు. రణస్థలం అనేటటువంటి రణస్థలం ఉందే ఆ ప్రాంతంలో యుద్ధం జరిగింది. అందుకని దాని పేరు రణం జరిగినటువంటి ప్లేస్ కాబట్టి రణస్థలం అనేటటువంటి ఇది ఉంటుంది. ఎంతో చరిత్ర ఉంది దానికి. రాజా పట్టణం అనేటువంటి లావేరు రాజా. ఇంకా ప్రకాష్ ఎవరు? ఇదేవరు? మార్కాపురం వాళ్ళైతే మనం ఎవరైనా చదువుకోగలుగుతామా? ఎవరికి పలకలేదు అవునా? ప్రపంచంలో ఎవరికైనా సరే భారతదేశంలో పలక కావాలి అంటే మార్కాపురం నుంచి రావాల్సింది. ఇంకో చోట విజయవాడ నగరం ఉందా? లేదు, గొప్ప ప్రాంతం అది. నీళ్ళు లేవు కానీ పలకలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆ దగ్గర వాళ్ళతో మొదలు పెట్టుకోండి. మనకి ముందు నుంచి వెళ్ళమ్మా, ఫస్ట్ స్లైడ్ నుంచి వెళ్ళండి. ఇది ఈరోజు టాపిక్ పోయి వెరీ గుడ్. ఇంకా ఇంకోమ్మా, నీ పేరు? నీ పేరే? ఎవరికి వాళ్ళు కూడా ఎలా అయిపోయిందంటే ఆయనే రూపురాడని తెలిసినప్పటికీ కూడా ఒక్కొక్కరు చిరంజీవి కమలాసి కంటే ఎక్కువ యాక్షన్ చేసేస్తున్నారు. నన్ను కాదేమో, నిన్నేరా ఇలాంటి పరిస్థితి అయిపోయింది. నన్ను ఫేస్ చేయగలిగితేనే రేపటి నాడు ఇంటర్వ్యూ బోర్డు అయినా ఫేస్ చేయగలుగుతారు. ఇది ఒక ఆపర్చునిటీ. ఎందుకు వచ్చిన కరెంట్ బాబు? ఇంకా ఎవరైనా లేడీస్ ఇంగ్లీష్ లో అయినా చెప్పచ్చు. ఎలా నిర్ణయించగలం? ఇట్ కెన్ బి డిసైడెడ్. విలువ కెన్ ఇట్ బి డిసైడెడ్ హౌ మచ్ ఇట్ ఈస్? మీరందరూ మీ తల్లిని ప్రేమిస్తారా లేదా? ఎంత ప్రేమిస్తారు? ఇంత, అంత, అంత. తల్లి ప్రేమ ఎలాంటిదో నీటి విలువ కూడా అలాంటిదే. వెల అంటే ప్రైస్, రేట్. విలువ అంటే వాల్యూ. దేర్ ఇస్ నో వాల్యూ, యు కెనాట్ మెజర్ ద వాల్యూ. ఇట్ ఈస్ లైక్ ఎన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. మీ మీద చాలా కోపంగా ఉంది, మీరంటే చాలా ఇష్టంగా ఉంది, మీరంటే చాలా అదిగా ఉంది, ద్వేషంగా ఉంది, ఎంత చెప్పలేము. లైక్ దట్ వాల్యూ అనేది ఇట్ కెన్ నాట్ బి మెజర్డ్, బట్ ప్రైస్ వెల అనేది మెజర్ చేయచ్చు.
మీకు ఈరోజు చెప్పదలుచుకునే విలువ. దాని విలువ ఎంత అంటే యుద్ధాలను తీసుకొచ్చేంత, యుద్ధాలు నివారించగలిగేంత విలువ కలిగినటువంటి, ప్రాస్పరిటీ ఇవ్వగలిగేంత, ప్రాస్పరిటీ చెడగొట్టేంత, సింధు నాగరికతను అభివృద్ధి చేసేంత, సింధు నాగరికత ధ్వంసమయ్యేంత. ఏడు నిండి కడుపు నిండితే ఏమొస్తుంది? కావ్యం వస్తుంది. ఏడు ఎండి కడుపు ఎండిపోతే విప్లవం వస్తుంది. అంతే సినిమా ఆర్ నారాయణమూర్తి సినిమా ఎట్లా ఉంటుంది? ఎర్రజెండా అన్నట్టుంటుంది. ఎందుకు విప్లవం? తెలంగాణలో పాటలన్నీ ఎలా ఉంటాయి? ఎర్రజెండా అన్నట్టుంటాయి. కారణం నీరు తక్కువ. కృష్ణా జిల్లాలో పాటలు ఎట్లా ఉంటాయి? మన వేరు తిరిగా ఉంటాయి. కారణం నీళ్లు నిండుగా ఉంటాయి. అల్లసాని పెద్దగా ఉన్నాడు బొజ్జు నిండా అన్నం పెట్టి పప్పు నెయ్యి దట్టంగా ఏదైతే అన్నం పెట్టేసి మంచి అమ్మాయికి తాంబూలం తీసుకొచ్చేస్తే అప్పుడు కలుపుని చెప్తాను. ఎందుకు? కడుపు నిండిన వ్యవహారం. కడుపు నిండిన వ్యవహారం ఇదంతా ఏమక్కర్ అడిగి కడుపు మండితే వస్తుంది వాటర్ నిండి. దిస్ ఈస్ ద డిఫరెన్స్. వాటర్ ఉండటానికి వాటర్ లేకపోతే. నెక్స్ట్ వీడియో కెన్ యూ మూవ్ నెక్స్ట్ స్లైడ్. అంత స్పష్టంగా కనిపించడం లేదు. ఈ లైట్ తీసేస్తారా? సైజు కూడా కొంచెం పెరిగితే బాగుంటుందేమో. మీకు స్పష్టంగా కనిపిస్తుందా? అనుకోవడం లేక ఈ లైట్ అన్నా ఆఫ్ చేయండి. ఇక్కడ ఎవరికైనా బోర్ కొడితే వెళ్ళిపోవచ్చు. బోర్ కొడుతుంది? మీరు ఎంత టైం ఇస్తే నేను అంత టైం మీకు ఇస్తాను. నా స్పీచ్ అది కూడా అభ్యంతరమే లేదు. మీరు ఎంత టైం ఇస్తే అంత, ఐదు నిమిషాలు, పది నిమిషాలు, పావు గంట, అర్ధ గంట, మీ ఇష్టం అది. వాట్ ఈస్ ద టైం నౌ? 5:09 అయింది. మీరు ఎంతవరకు కూర్చోగలుగుతారో అంత టైంలోనే ముగించినాం. అనుమతి పడుతుంది. 5:30, 5:20, 5:15, ఇష్టం నాకేమో భేదం లేదు. 4:30 మాత్రమే. బట్ అందరూ చెప్పే దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే 5:30 అనేది నాకు అర్థమవుతుంది. ఇది ఓకే. ఆల్ స్టిల్ ఎర్లీ అని కూడా భేదం లేదు. 5:20 ఓకే. 5:30 మనం ఒక లైన్ అనుకుందాం. ఒకవేళ ఈ లోపల మీకు బోర్ కొట్టేసి చేయొద్దండి, అక్కడే ఆడతాం. మీరు చేయొచ్చారంటే స్విచ్ ఆఫ్ చేసినట్టు నేను 2 గదాలు మూసేస్తాను. ఓకేనా? బట్ 5:30 వరకు మాత్రము శ్రద్ధగా వినండి. అంతే. ఇప్పుడు కనిపిస్తుందా? ఇప్పుడు కూడా కనపడుతుందా? దేనికైనా సరే ఒక లెక్క పత్రం అనేది ఉండాలి అని పెద్దోళ్ళు చెప్తారు. నా మాట కాదు. ఎప్పుడైనా కృష్ణా నదిలో ట్రైన్ లో వచ్చేటప్పుడు, కృష్ణా నది బ్రిడ్జి మీదుగా ట్రైన్ లో వచ్చేటప్పుడు చూడండి, కొంతమంది నాణ్యాలు తీసి నదిలో వేస్తూ ఉంటారు. గమనించారా? ఏదో ఒక పుణ్యకార్యం ఉద్దేశంతో వేస్తారు. అప్పుడు మీ పక్కన తక్కువ వాళ్ళు ఉంటే ఉంటారు, ఎంత వేస్తున్నావో ఏంటో చూసుకుని లెక్క చూసి వేయని అంటారు. అంటే పారేసేటప్పుడు కూడా మనం అని పడేయకూడదు. ఎంత పడేస్తున్నామో చూసుకొని పడేయాలి. జేబులో దండిగా డబ్బులు ఉన్నాయనుకోండి, హోటల్కి వెళ్ళినప్పుడు మీరు ఆర్డర్ ఎలా ప్లేస్ చేస్తారు? మెను కార్డు రేట్లు చూసి ప్లేస్ చేస్తారా? రేట్ చూడకుండా చెప్పేస్తారా? రేట్లు సరిగ్గా చూడకుండా ఎవరికేం కావాలో తినండి రా అని చెప్తాం. అలా కాకుండా అస్తువిస్తుగా ఉన్నాయనుకోండి డబ్బులు, అప్పుడేం చేస్తారు? ప్రతిదాని రేటు చూసి మనం ఇది తింటే ఎంత అవుతుంది, ఇవి తింటే ఎంత అవుతుంది అని లెక్క కట్టుకొని ఎందుకైనా మంచిది మన జేబులో ఉన్నదానికంటే కొంచెం తక్కువగానే ఉండేటట్టుగా ఆర్డర్ చూసి చెప్తాం. అవునా కాదు? ఇది మీకు అనుభవంలో ఉన్న విషయమేనా? ఎందుకనంటే ప్రతిదానికి ఒక లెక్కాపత్రం ఉండాలి. లెక్కాపత్రం లేకపోతే ఏమైంది? మన ఇష్టం వచ్చిన తినేసిన తర్వాత జేబులో లేకపోతే ఏం చేస్తారు వాడు? అది నేను చెప్పాను కదా. నెక్స్ట్
మీరందరూ ఎందుకు చదువుకుంటున్నారు? మొట్టమొదటి ఆన్సర్ వచ్చేసింది నాకు. ఇక మీరు ఆ తర్వాత ఏం చెప్పినా కానీ అవి చల్లవు, చల్లుతాయి అవి కూడా, కానీ దీని తర్వాతే అందరూ చదువుకునే డబ్బు సంపాదించడం, డబ్బు సంపాదించడం కోసం మాత్రమే. దీంతో పాటు కీర్తి, పేరు, ప్రతిష్ట, బంగ్లా, ప్రణాము, ఇలాము అవన్నీ తర్వాత, లేకపోతే పేరు సంపాదించుకోవడము ఇవన్నీ తర్వాత, అవన్నీ కూడా అవసరమే. కానీ మొట్టమొదటిది ఏంటి, ఎవరైనా సరే ఏదో ఒక దాన్ని ఈ అబ్బాయి డైరెక్ట్ గా చెప్పాడు, దాన్ని ఫ్యాషన్ గా చెప్పాలి అంటే ఏదో మంచి ఉద్యోగం సంపాదించుకోవడం, లేదా కలెక్టర్ అవ్వాలా, ఇంకోటి అవ్వాలా, ఇంకోటి అవ్వాలా, అదే అయితే అని చెప్తారు. ఏ ఉద్యోగం అయినా, ఏ వృత్తి అయినా, ఏ వ్యాపకమైనా, ఏ వ్యాపారమైనా చివరికి అందరికి బ్రతకడానికి డబ్బు కావాలి. కాబట్టి డబ్బు సంపాదించడం కొరకు మాత్రమే ప్రతి వ్యక్తి ఏదో ఒక పని చేస్తాడు. అలా చేసి సంపాదించినటువంటి దాన్ని ఏమంటారు, సంపాదన, దాన్ని ఆదాయం అంటారు. అవునా? ఆదాయము అనే పదంలో రెండు ఉన్నాయి, ఒకటి ఆదా, రెండు వ్యయము. ఆదా అంటే ఏంటి, ఒకడు పొదుపు అన్నారు, ఇంకోటి సేవింగ్స్ అన్నారు, మూడబెట్టడం, దాని గురించి తర్వాత చెప్తా, గుర్తుపెట్టుకోవాలి. రెండోది వ్యయం, ఆదాయము వ్యయము. వ్యయము అంటే ఖర్చు పెట్టడం, ఎందుకైనా ఖర్చు పెట్టండి, తిండికి ఖర్చు పెట్టండి, బట్టకు ఖర్చు పెట్టండి, విలాసాలకు ఖర్చు పెట్టండి, ఏదైనా చేయండి. కానీ ఆదా అనేటప్పటికీ రెండు రకాలు ఉన్నాయి, ఒకటి దాచుకోవడం, దాన్ని పొదుపు చేయడం అని అంటారు. పొదుపు మదుపు అని ఇంకొక పదం కూడా ఉంది. మదుపు అంటే ఏంటి, పొదుపు అంటే ఏంటి? పొదుపు అంటే ప్రతి నెల మీకు వచ్చే జీతంలో నుంచి ఎంతో కొంత దాచుకోవటము, ఇది పొదుపు. మదుపు అని అంటే దాచుకున్నటువంటి డబ్బుల్ని తిరిగి పెట్టుబడి పెడతారు. ఎవరికైనా సరే వడ్డీకి ఇచ్చారనుకోండి, ఏమొస్తుంది, ఎంత కొంత ఆదాయం వస్తుందా, మళ్ళీ కొంత డబ్బులు వస్తుంది. అవునా? ఇంకా ఇందులో పెట్టుబడి పెట్టారు అంటే ఆ ఉన్న డబ్బులు ఉన్నంతే కాకుండా వాటికి మరి అదనంగా మరి కొంత డబ్బు వచ్చేలాగా చేసేటటువంటి ప్రక్రియని మదుపు అంటారు. ప్రతి వ్యక్తికి డబ్బు ఆదా అవసరం, ఆదాయం అవసరం. ఆదాయం వచ్చిన తర్వాత దాన్ని ఆదా చేయడం అవసరం. ఆదా చేసినటువంటి డబ్బుని పొదుపు చేసుకోవాలి, మదుపు చేయాలి, అప్పుడు భవిష్యత్తు బాగుంటుంది. ఆదా చేస్తే, ఎక్కువ చేస్తే ఏమవుతుంది, ఆదాయం ఎక్కువ చేస్తే మిగులుతుంది, వ్యయం ఎక్కువ చేస్తే వ్యయం, ఖర్చు పెడితే దాచుకుంటేనేమో భవిష్యత్తు భరోసాగా ఉంటుంది. డబ్బు ఖర్చు పెట్టేశారనుకోండి భవిష్యత్ అంతా అంధకారంగా బాధామయంగా ఉంటుంది. సో ఈ రెండి మధ్య సమతూకం పాటించాలి, బ్యాలెన్స్. ఆదాయం ఎక్కువ, ఆదాయం ఎంత సంపాదించారు, ఫర్ ఎగ్జాంపుల్ నీ పేరేంటమ్మా, రవీంద్ర, నీ పేరమ్మా, రవీంద్ర నెలకు ఒక 100,000 రూపాయలు సంపాదించే ఉద్యోగంలోకి వెళ్ళాడు, తేజస్సు 50,000 సంపాదించే ఉద్యోగంలోకి వెళ్ళింది. రవీంద్ర 100,000 రూపాయలని నెల వచ్చేటప్పుడు 100,000 రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నాడు. ఈ అమ్మాయి 40,000 ఖర్చు పెడుతుంది. సంవత్సరం అయినప్పుడు రవీంద్ర దగ్గర ఎంత డబ్బులు ఉంటాయి, జీరో. తేజస్సు దగ్గర నెలకు 10,000 చొప్పున సంవత్సరానికి 150,000 తేడా అర్థమైందా? ఎంత డబ్బు సంపాదించారు అనే దానికంటే ఎంత ఆదా చేస్తున్నారు అనే దాని వలన మీరు ఆస్తిపరులు అవుతారు. ఎంత ఎక్కువ వ్యయం చేస్తే అంత భికారిగా మారిపోతారు. ఇది సింపుల్ ఎకనామిక్ ప్రిన్సిపల్. సేమ్ ప్రిన్సిపల్ నీటికి కూడా వర్తిస్తుంది. ఈ రెండింటి మధ్య వ్యయం ఎక్కువ ఉండాలా, ఆదా ఎక్కువ ఉండాలా అని తెలుసుకోవడమే వివేకం, క్లెవర్నెస్, వైజ్నెస్. ఓకే, సేమ్ నీటి వనరుల పట్ల కూడా ఈ రకమైనటువంటి విచక్షణ, వివేకం అనేది ఉండాలి. గొరుగుడుతున్న బాబు వెళ్తాం, ఏమంటున్నావు, ఏది ఎక్కువగా ఉంది, ఆదా ఎక్కువగా ఉందా, వ్యయం ఎక్కువగా ఉందా, ఏమిటని చెప్పేదే లెక్క అర్థం అనేది. ఓకే, దీనిని జీవితంలో అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు ఈ సూత్రాన్ని. నెక్స్ట్,
నోటి విషయంలోనే కాదు నీటి విషయంలో కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. ఈవెన్ నోటి విషయం నీటి విషయం కాదు నోటి విషయంలో కూడా వర్తిస్తుంది. మనం తింటానే ఎక్కువ తిన్నా ఇబ్బంది, తక్కువ తిన్నా ఇబ్బంది, ఎక్కువ మాట్లాడినా ఇబ్బంది, తక్కువ మాట్లాడినా ఇబ్బంది. అందుకనే నోటి విషయంలో నీటి విషయంలో నోటి విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి, అన్ని విచక్షణతో వినియోగించుకోవాలి. దేనిని? నోటిని, నీటిని, నోటిని, ఈ మూడింటిని విచక్షణతో వినియోగించుకోవాలి. నెక్స్ట్, నీరు లేకపోతే పుట్టుక అనేది ఉందా? మనుగడ ఉందా? ఉందా? మనం దశావతారాలని మనం చదువుకున్నాం కదా, మత్స్యావతారం, కూర్మావతారం, నరసింహావతారం, ఇలా అవతారాలన్నీ చూసాంగా మన భారతీయ సంస్కృతిలో. అంటే మొట్టమొదటి ప్రాణం ఎక్కడ పుట్టింది? మత్స్య అవతారం అంటే ఎక్కడ పుట్టింది? నీటిలో పుట్టింది. కూర్మ అవతారం అంటే ఉభయచరం. కూర్మ అంటే ఏంటి? తాతైస్, తాబేలు. తాబేలు ఎక్కడ ఉంటుంది? నీళ్లలోనూ ఉండగలుగుతుంది. అంటే నేలలో నుంచి బయటకు వచ్చేసింది, చేప ఉండలేదు. ఎవల్యూషన్. ఆ తర్వాత నరసింహావతారం వచ్చింది. నరసింహావతారం అంటే సగము సగము పూర్తిగా మానవుడిగా రూపాంతరం చెందల, కొంత మృగంగా ఉన్నాడు మానవుడు అవల, మానవుడు అవుతూ ఉన్నటువంటి ప్రక్రియ. ఆ తర్వాత వామనావతారం, పుట్టాడు అయ్యాడు. ఆ తర్వాత కొడుకు అట్లా వచ్చింది. ఇది తనం చదువుకుంటే అదంతా పక్కన పెట్టేస్తే ఎవల్యూషన్ ఆఫ్ ద మ్యాన్, ద బర్త్, ద ఆరిజిన్ ఆఫ్ ద లైఫ్, ద ఎవల్యూషన్ ఆఫ్ ద లైఫ్ ఈజ్ జస్ట్ బికాస్ ఆఫ్ ద వాటర్ అనేది మనకు తెలుస్తుంది. అందుకనే నీటి లేనిదే పుట్టుక లేదు, నీరు లేనిదే ప్రాణి లేదు. నీటితోనే జీవితం, నీటితోనే జీవనం. లైవ్లీహుడ్ ఈజ్ ఆల్సో విత్ వాటర్ ఓన్లీ. లైఫ్ విత్ వాటర్, లైవ్లీహుడ్ విత్ వాటర్. నెక్స్ట్, నీటితోనే మనకి మెటుకు. నీళ్ళు లేకుండా మనకి వస్తుంది ఆహారం వస్తుందా? నీటితోనే బ్రతుకు. మెతుకు లేకపోతే బ్రతుకుంటుందా? ఉండదు కదా. సో ఆ మెతుకు పైన బ్రతుకు పైన నీరే ఆధారం. పుట్టినప్పుడు పురిటిస్తున్నాను, పోయినప్పుడు మీరు గమనించండి, పుట్టంగానే శిశువు పుట్టంగానే ముద్దు పెట్టుకుంటామా? ముందు స్నానం చేయించాలి. మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ స్నానం చేయిస్తారు, కొత్త మాట్లాడిస్తారు. అవునా? చూడండి ఎంత చిత్రంగా ఉందో. పుట్టినప్పుడు దగ్గర నుంచి పోయేంత వరకు, నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు నీటితోనే మన అవసరాలన్నీ ముడిపడి ఉన్నాయి. నెక్స్ట్, జీవితం సాఫీగా సాగాలంటే సురక్షితమైనటువంటి సాగునీరు ఉండాలా? తాగునీరు ఉండాలా? సరిపోయినంత వ్యవసాయాన్ని పనికొచ్చే పంటలు పండించేటటువంటి సాగునీరు ఉండాలా? పరిశుభ్రమైనటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి నీరు కూడా. మీరు ఏదైనా ఒక పరిశ్రమ పెట్టాలి అని అనుకోండి, ఏ నీరు పెడితే ఆ నీరు పనికిరాదు. బ్రెడ్ పరిశ్రమ పెట్టాలంటే ఒక రకమైన నీరు కావాలి, షుగర్ పరిశ్రమ పెట్టాలంటే ఒకటి కావాలి, ఇంకో రకం పరిశ్రమ పెట్టాలంటే ఇంకో రకమైనది కావాలి. అట్లా అవన్నీ ఉన్నప్పుడే లైఫ్ ఒక భరోసా అనేది ఉంటుంది. నెక్స్ట్, చాలినంత నీరున్నప్పుడే ఆహారము, ఆదాయము మనకి పనుగుడుతాయి. చాలినంత నీరు మనకి లేకపోయినట్లయితే ఆకలి, అశాంతి అనేది ఏర్పడుతుంది. అందుకనే ఒక రాజ్యం నుంచి మరొక రాజ్యానికి, ఒక రాష్ట్రం మరొక రాష్ట్రం, ఒక ప్రాంతం మరొక ప్రాంతం, ఒక దేశం మరొక దేశం, ఈ యుద్ధాలన్నింటికి కారణం ఏంటంటే నీటి వనరులు సరిగా ఉండటం, ఉండకపోవడం, ఉన్న వాటిని సద్వినియోగం చేసుకోకపోవడం, ఈ అనేక కారణాలన్నీ వల్ల ఈ రకమైనటువంటి యుద్ధ వాతావరణాలు కమ్ముకోవడం అశాంతికి దారితీయడం అనేటువంటి కారణాలు అక్రాస్ ద గ్లోబ్ మీరు కనుక హిస్టరీ ఆఫ్ ద డిఫరెంట్ కంట్రీస్ చూస్తే తెలుస్తుంది. నెక్స్ట్, ఇలాంటి ఈ నీరు అనేది ఒక వస్తువ, వనర, యా అది ఒక వస్తువు. మార్కెట్ లో దొరికేటటువంటి ఒక వస్తువు కాదు. అరే జనం ఎక్కువ వచ్చి సరే మంది ఎక్కువ అయిపోయారు, చక్కగా పలసం చేసేయండి మజ్జిగలాగా తాగుదాం అంటే కుదురుతుందా? మజ్జిగ అయితే పలసం చేయొచ్చు, నీళ్ళని పలసం చేయొచ్చా? చేయలేదు కదా. ఒక కోటి రూపాయలు ఇచ్చేస్తాము మీకు, ఒక ఫ్యాక్టరీ పెట్టేసి నీళ్ళని ప్రొడ్యూస్ చేయగలరా? బంగారం అయితే చేయొచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా చేయొచ్చు, చెరుకు రసం తయారు చేయొచ్చు, ఇంకోటి తయారు చేసి కూల్ డ్రింక్ చేయొచ్చు, నీళ్ళని తయారు చేయగలరా?
ఉత్పత్తి చేయలేము, ప్రవచన చేయలేము. ఎందుకు? అది ఒక ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక ప్రసాదం కాబట్టి. అందుకనే ప్రసాదం అంటే ఎంత ఉంటుంది? కొద్దిగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుందా? ప్రసాదం అంటేనే కొంచెం ఉంటుంది, దాని మీద ఆధారపడిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అనేది అర్థం. నెక్స్ట్ నెక్స్ట్, ఇలాంటి నీరు మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది నీరు? నాలుగు స్తంభాల సినిమా మా చందనంలో ఉండేది, ఆ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. నింగి నుండి మనకి నేల వైపు చినుకులాగా జారుతుంది, వాగులై పారుతోంది, ఏరులై పడుతోంది, నదులై సాగిపోతుంది, ప్రకృతి కుడమి కడుపులో దాగి ఉంటుంది, చివరికి కడలి రాయి కట్టి సముద్రంలో చేరిపోతుంది. ఈ ప్రక్రియలో మానవుడికి నాగరికత నేర్పిస్తుంది, నడకలు నేర్పిస్తుంది, ఆనందం నేర్పిస్తుంది, కరువు చూపిస్తుంది, వరదలు చూపిస్తుంది, అన్ని చూపిస్తుంది. అవునా? అందుకనే మన నాగరికత నదుల చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటుంది. నగరాలు కానివ్వండి, పల్లెటూళ్ళు కానివ్వండి, ఏదో ఒక నీటి వనరు దగ్గరే ఏర్పడ్డాయి. విజయవాడ నగరం ఎక్కడుంది? కృష్ణానది ఒడ్డున. ఢిల్లీ ఎక్కడుంది? యమున. రాజమండ్రి, లక్నో తెలియదు, కాన్పూర్ తెలియదు, పాట్నా పాటలీపుత్రం. లక్నో తెలియకపోయినా బాధలేదు, కాన్పూర్ తెలియకపోయినా బాధలేదు, పాట్నా తెలియకపోతే కష్టం. ఎందుకంటే ఢిల్లీ ఎలాగో భారతదేశానికి 1000 ఏళ్ళు క్యాపిటల్ గా ఉంది. పాటలీపుత్రం గంగా సోన్ రెండు నదులు కలిసే సంగమ ప్రాంతంలో ఉన్నది. మెడ్రాస్ చెన్నై ఏ నది ఉంటుంది? అడయా కూవం అనే రెండు నదులు ఉంటుంది. బెంగళూరు నేత్రావతి. ఇలా మీరు మనం ఎక్కడెక్కడ అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్, అందుకనే విత్తనం నీరు మన ఊరిలో ఏ రకమైన నీటి వనరులు ఉన్నాయి, ఏ రకమైన నది ఉంది, మన ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్లు ఎన్ని, వర్షం ఎప్పుడు కురుస్తుంది, ఈ లెక్కలన్నీ తెలుసుకోవాలి. నీటి లెక్కలు తెలుసుకోవాలి, జల అక్షరాస్యతను పెంపొందించుకోవాలి, వానల వ్యవహారం తెలుసుకోవాలి, వనాలతోటి వానల్ని పాటించాలి. లేకపోతే ఏమవుతుంది? బెంగళూరు సిటీ చూపించా కదా, ఫస్ట్ గ్రీనరీ బ్రహ్మాండంగా ఉంది, వర్షాలు బాగా వచ్చాయి, గ్రీనరీ అంతా తీసేశారు, ఏమైంది ఇప్పుడు? రెడ్ కావడం వల్ల ఏమైంది? ఖర్చు స్నానాలు వచ్చినాయి, బకెట్ స్నానాలు పోయినాయి. ఇదే పరిస్థితి. అందుకనే మీ దగ్గర కూడా ఈకో క్లబ్స్, రకరకాల క్లబ్స్ ఉన్నాయి కదా. గ్రీన్ క్లబ్ కూడా ఉందా? ప్లాంటేషన్ క్లబ్ ఎవరు? నాకేమిచ్చారు అంటే దాని ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద మెసేజ్ యూ హ్యావ్ గివెన్ టు మీ? గ్రీనరీ పెంచండి అని, మొక్కలను పెంచండి, గ్రీనరీని పెంచండి. గ్రీనరీ పెరిగితే ఏమవుతుంది? వనాలు పెరిగితే ఏమవుతుంది అంటే వానాలకు రాధారులు ఏర్పడతాయి. నేషనల్ హైవేస్, మీ పల్లెటూరికి వెళ్ళాలనుకోండి, రెండు రోడ్లు ఉన్నాయి. ఒకటి బ్రహ్మాండమైనటువంటి కారు రోడ్డు, రెండవది కచ్చా రోడ్డు. మంచి కారు కొనుక్కున్నారు, ఏ రోడ్లు వెళ్తారు? మరి వర్షాలు మాత్రమో ఆకుపచ్చని గ్రీన్ కార్పెట్ వేస్తే వస్తాదా? ఆకుపచ్చగా అంతా తీసేసి కొండలు కొట్లు పెట్టేసి రాళ్ళు రప్పలు కొంటే వర్షాలు వస్తాయా? సేమ్ అంతే కదా. మీరు కారు కొనుక్కున్నప్పుడు కారు వెళ్లేదానికి ఏ విధమైనటువంటి నల్లటి తారు రోడ్డు కోరుకుంటారో, వర్షాలు కూడా ఎవరైతే వనాలు పెంచుతూ గ్రీన్ కార్పెట్ వేస్తారో అక్కడికే వర్షాలు వస్తాయి అని తెలియచెప్పేటటువంటి ఉద్దేశంతో మీ వాళ్ళు ఏం చేశారు? వచ్చిన అతిథులందరికీ కూడా ఇండైరెక్ట్ గా, అయ్యా మొక్కలు పెంచు, వనాలు పెంచు, గ్రీనరీ ఇంప్రూవ్ చేయి, చేద్దాము, అప్పుడే మనకి వర్షాలు వస్తాయి,
వర్షాలు వస్తే నీటి వనరులు ఉంటాయి, నీటి వనరులు ఉంటే ఆహారం ఉంటుంది, ఆదాయం ఉంటుంది, అందరూ కూడా సురక్షితంగా ఉండొచ్చు, శాంతిగా ఉండొచ్చు, యుద్ధాలు లేకుండా ఉండొచ్చు అని చెప్పకనే చెప్పేటటువంటి అంతర్లీనమైన మెసేజ్. అర్థమైందా? నెక్స్ట్ చెప్పండి. అందుకని ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారు, లెక్చర్ వెళ్ళిపోతారా, ఏదైనా చేస్తారా? చెప్పండి, ఏదైనా చేస్తాను అంటే నేను ఫర్దర్ స్పీచ్ ఇస్తాను, ఏమి చేయనంటే నేను స్విచ్ ఆఫ్ చేస్తాను. గట్టిగా అలా, వెరీ గుడ్. ఒక్కొక్కరు ఒక్కొక్క నదిని దత్తత తీసుకోండి. మీరేం చేయక్కర్లా, దత్తత తీసుకొని అక్కడికి వెళ్ళి దాన్ని గౌరవించుకోనక్కర్లేదు, దాన్ని ప్రేమించనక్కర్లేదు, ఆ నీళ్లు తోడిపోయక్కర్లేదు, ఏమీ చేయనక్కర్లేదు. ఏం చేయాలి మరి? ఒకరు శారదా నది తీసుకోండి, ఒకరు తాండవ తీసుకోండి, ఒకరు వేదావతి తీసుకోండి, ఒకరు వేగావతి తీసుకోండి, ఒకరు చంపావతి తీసుకోండి, ఒకరు గుండకమ్మ తీసుకోండి, ఒకరు కృష్ణ తీసుకోండి, ఒకరు పెన్నా తీసుకోండి, ఒకరు నాగావళి తీసుకోండి, ఒకరు వంశధార తీసుకోండి. ఓకేనా? తీసుకున్న తర్వాత దాని గురించి ఎంత సమాచారం వీలైతే అంత సమాచారం సేకరించండి. సేకరించిన తర్వాత నలుగురికి చెప్పండి. ఆ మాత్రం నాలెడ్జ్ కనుక మీరు సంపాదించగలిగితే దానితో ఒక రకమైనటువంటి అటాచ్మెంట్ అనేది మీకు వస్తుంది, ఒక అనుసంధానం ఏర్పడుతుంది, దాని గొప్పతనం తెలుస్తుంది. అది ఒక నీరు అనేటటువంటిది ఒక మార్గాన్ని ఎంచుకుని నడిచేటప్పుడు అది ఒక్కటే మాత్రం ఎడలేదు. వంశధార అది ఉమ్మై, రణస్థలం ఆవేరమైంది, రాయం ఈఎంఐ కూడా. ఒక్క శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే అభివృద్ధి చెందినటువంటి కళ తప్పెట గుండ్లు. ఇంకెక్కడన్నా ఉందే? మేమా మీ జిల్లాలో తప్పెట గుండ్లు కోలాటం అని అంటాం, చెక్క భజన అంటాం, కృష్ణా గుంటూరు జిల్లాలో మాత్రమే ఉంది, ఇంకెక్కడ లేదు. ఎందుకని? కూచిపూడి నృత్యము ఎక్కడుంది? కృష్ణా జిల్లా కృష్ణానది ఒడ్డున మాత్రమే ఉంది, ఈ గంగా నది ఒడ్డున లేదు, కావేరీ నది ఒడ్డున లేదు. ఒక్కొక్క నీటికి ఒక్కొక్క రకమైనటువంటి గుణం ఉండి అక్కడ ప్రజలు ఒక రకమైనటువంటి కళలో వాళ్ళు అభినవేశం సంపాదించుకున్నారు. ఇవన్నీ మీకు తెలుస్తాయి. ఆ నదిని దత్తత తీసుకున్నప్పుడు, ఆ నది గురించి తెలుసుకున్నప్పుడు, ఆ నది పుట్టు పూర్వోత్తరాలు, ఆ నది ప్రవహించేటటువంటి మార్గాలు, ఆ నదీ తీరం వెంబడి అభివృద్ధి చెందినటువంటి రాజ్యాలు, నాగరికత, కల్చరు, శిల్ప సంపద, ఇతర లలిత కళలు, అది అందించేటటువంటి నీరు, దానివల్ల పండే పంటలు, అక్కడ ప్రజల ఆహార సంస్కృతి, ఇవన్నీ తెలుస్తాయి. ఉదాహరణకు శ్రీనాథుడు అని ఒక కవి ఉన్నాడు తెలుసా? శ్రీనాథుడు కాకినాడ పిఠాపురం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏలేరు అని ఒక నది దగ్గర ప్రజలు ఏ రకమైనటువంటి భోజనాలు తింటున్నారు అంటే ప్రాసంగి బియ్యం తింటున్నారు అని చెప్పాడు. పర్వాలేదు స్టూడెంట్స్ అంటే వాళ్ళ నేచర్, మీరు సైలెంట్ బలవంతంగా పెట్టరు, లెట్ దెమ్ ఎంజాయ్, ఎంజాయ్ చేసేవాళ్ళు చేస్తారు. మీరు కూర్చోండి. ప్రాసంగి బియ్యము తిన్నారు. ఇవాళ మీ ప్రాంతంలో పండేటటువంటి ప్రాసంగి బియ్యము ఎన్ని రోజులు పండుతుంది? అసలు మన దగ్గర ప్రాసంగి బియ్యం లేదు. ప్రాసంగి బియ్యం అంటే బాసుమతి బియ్యము, పంజాబ్ నుంచి రావాలి. కాకినాడ పిఠాపురం ప్రాంతంలో 6 రోజుల్లో ప్రాసంగి బియ్యం పండించేవాళ్ళు. భోజనంతో పాటు కంభని నెయ్యి వేసుకునేవాళ్ళు, చెరుకు మొక్కలు తినేవాళ్ళు, కండ చక్కెరలు తినేవాళ్ళు, అనేక రకాలైనటువంటి స్వీట్లు పెట్టారు అని చెప్పి ఆయన రాసినటువంటి కారణం. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఆ ప్రాంతపు ప్రజలు ఏలేరు నది నుంచి వచ్చేటటువంటి కాలువలకి అడ్డుకట్టలు పెట్టి నీళ్లను పొలాలకు మళ్లించుకునేవాళ్ళంట. ఆ అడ్డుకట్టలు ఎట్లా ఉన్నాయి అంటే, భూమాత, ఇప్పుడు మీరందరూ లేడీస్, జెంట్స్ నవ్వకండి, లేడీస్ అందరూ బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు? చేస్తున్నారు కదా. ఆ కట్టలు భూమాత ఐబ్రోస్ దిద్దించుకున్నదా అన్నట్లుగా ఉన్నాయి అని ఆ రోజులు ఆయన వర్ణించినారు. భూమాత కూడా బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. వాటర్ ఇస్ ద బెస్ట్ బ్యూటీషియన్ ఆఫ్ ద మదర్ ఎర్త్. వాటర్ లేకపోతే ఇన్ని రకాల మెడోస్, ఇన్ని రకాల లాన్స్, ఇన్ని రకాల వ్యాలీస్, ఇన్ని రకాల హిల్స్, ఇన్ని రకాల క్లిఫ్స్ ఏర్పడవు. ఇన్ని రకాల భూస్వరూపాలు ఏర్పడటానికి, అవి అంత అందాన్ని సంతరించుకోవడానికి కారణం నీరు. అందుకని నీటిని బెస్ట్ బ్యూటీషియన్ ఆఫ్ ది మదర్ ఎర్త్ అని అంటారు. నాట్ ఓన్లీ
మదర్కి మాత్రమే కాదు మీకు కూడా బ్యూటీషియన్ నే. మీలో 65% నీరు ఉంది. 20 సార్లు బాత్రూమ్ వెళ్తే ఏమవుతుంది మీరు? ఇలా ఉన్న వ్యక్తుల్లో మీరు రాయపడ్డారు అవుతారా లేదా? నీళ్లు లేకపోతే మీ బాడీలో నీరు సిద్ధిపోయిన పరిస్థితే ఇలాంటి పరిస్థితి. ఇదే శ్రీనాథుడు మార్చల్లో వచ్చాడు. ఏం చెప్పాడు? నాకు లేటి నీళ్లు నాపరాళ్ళు సత్తదొన్న కోళ్ళు చాప కోళ్ళు తేళ్లు తెలుగు అని చెప్పి చెప్పాడు. చిచ్చి ఇక్కడ ఏంటో మనం ఇలాంటి దొన్నకు తింటామా? ఇవాళ నేను తెల్లటి అన్నం తింటాం అనుకోండి, ఎంతమంది బ్రౌన్ రైస్ తింటున్నారు? తినగలమా? లంచ్లకి ఏం తినగలమా? ఒక ఏజ్ వచ్చిన తర్వాత రకరకాల జబ్బులు వచ్చినా అప్పుడు తినాల్సి వస్తుంది. అప్పుడు మీకు ఇప్పుడు మాత్రం తెల్లటి మల్లె పూలు అంటే అన్నం తింటున్నారు. పూర్వకాలం మన తాతలు తెల్ల దొన్న కోళ్ళు తిన్నారట. ఇక్కడ నీళ్లు తక్కువ, అక్కడ నీళ్లు ఎక్కువ. సో ఒక నది గురించి చదివితే మీకు ఇవన్నీ తెలుస్తాయి. నది దత్తత తీసుకోండి, నదిలో పుట్టు పూర్వత్వం తెలుసుకోండి, నదులు ప్రాసెస్ తెలుసుకోండి. నదులను ఆ తర్వాత మీకు వీలైతే నీళ్లతో నింపేదానికి నలుగురిని ఎడ్యుకేట్ చేయండి. నెక్స్ట్, మీ ఊరు చెరువు ఎప్పుడైనా సరే మీ ఊరు వెళ్ళినప్పుడు మార్కాపురం వెళ్ళినప్పుడు కంబం చెరువు ఎవరు తవ్వారో తెలుసుకోవాలి అబ్బాయి, అవునా? అలాగే మీరు కూడా మీ ఊరు వెళ్ళినప్పుడు అసలు మన ఊరు చెరువు ఎవరు తవ్వాడు? 99% మీకు తెలియదు. తెలుసుకోవడం చాలా కష్టం. కానీ చెరువు అయితే తవ్వారుగా ఖచ్చితంగా ఎవరో ఒకడు మీ తాతగారి యొక్క ముత్తాతగారి ముత్తాత ఎవడో తవ్వింటాడు. అందులో డౌట్ లేదు, కానీ అది మీకు తెలియదు. కనీసం మీరు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ చెరువుతో సాన్నిహిత్యం పెంచుకోండి, ఆ చెరువుతో మమేకం కండి, ఆ చెరువుల్ని సంరక్షించుకునేటటువంటి దాంట్లో మీ వంతు కృషి మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి. ఇది మనం చేయాల్సినటువంటి. నెక్స్ట్, అలాగే ఇది గోపాలకృష్ణన్ అని ఒక విల్లుపురం డిస్ట్రిక్ట్ తమిళనాడు రాష్ట్రంలో ఒక సర్పంచ్ నేను ఆ గ్రామం వెళ్ళినప్పుడు నా యొక్క గత 3 రోజుల కాలంలో నేను ఏం చేశాను, నేను దేని మీద దృష్టి పెడుతున్నాను అని ముందస్తుగా గ్రహించి ఇతను బోర్లన్నీ బాగు చేయమంటున్నాడు అని తెలుసుకుని నేను వెళ్ళేటప్పటికల్లా ఏదో హడావుడిగా దాని చుట్టూతో పొదల గిన్నెలు పెరిగితే కట్ చేసి అలా పెట్టారు. నేను చెప్తే నా కోసం బాగు చేసినట్టుగా ఉన్నాడు. నా కోసం చేయొద్దు, మీకోసం మీరు చేసుకోవాలి. ఒక బావి అంటే ఇది ఆ ఊరు త్రాగడానికి మంచి నీరు. మీ అందరికీ తెలుసు మిత్రులారా, మనందరం కన్న తల్లి చనుబావులు తాగి వచ్చామా లేదా? అందరూ అమ్మ తన చనుబావులు ఎంతకాలం ఇస్తుంది? ఎంతకాలం ఇస్తుంది? మీరు ఎంతకాలం తాగారు అడగండి. ఇవాళ ఇంటికి వెళ్ళిన తర్వాత అడగండి, అమ్మ నేను నీ దగ్గర ఎంతకాలం పాలు తాగాను, నువ్వు నాకు ఎంతకాలం ఇచ్చావు? మహా అయితే 8 నెలలు, 9 నెలలు, 10 నెలలు, ఏడాదిన్నర వరకు ఇస్తుంది. ఆ పాలతో పాటు మీకు జీవం కూడా ఇస్తుంది. మీ ప్రాణం ఇచ్చింది మీ తల్లే. మీ తల్లి లోపల మీ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? 9 నెలలు మోసి పెంచి లోపల ఉన్న తన బొగ్గు ద్వారా ఇచ్చి పేరు ద్వారా బయటకు వచ్చిన తర్వాత తన బాయి ద్వారా మీకు స్తన్యం ఇచ్చింది, పెంచింది, జీవాన్ని ఇచ్చింది. బావి కూడా సలిలం ఇస్తుంది. తల్లి బాయి ద్వారా స్తన్యం ఇస్తే పుడమి తన బాబోరు ద్వారా సలీలం ఇస్తుంది. సలీలము అంటే నీరు. తల్లి జీవం ఇస్తుంది, బోరు జీవనం ఇస్తుంది. రెండికి తేడా, జీవానికి జీవనానికి. కాబట్టి బోరు కూడా బాయి లాంటిదే, తల్లి లాంటిదే, అమ్మ లాంటిదే. కాబట్టి బోరును కూడా మీరు అమ్మలాగా సంరక్షించాలని నేను ఎడ్యుకేట్ చేయడం వలన వాళ్ళు ఈ రకంగా దాన్ని మార్చారు. ఇవాళ మీ కాలేజీలో ఈ సెమినార్ హాల్ ముందు ఒక సరస్వతి అమ్మవారి ఫోటో పెట్టి అనుగ్రహాన్ని పెట్టి ఎంత చక్కగా చేశారో చూడండి. ఇక నుండి మీరు ఎక్కడ మంచినీటి బోరు కనపడినా హ్యాండ్ పంప్ కానీ బావి కానీ మీ ఇంట్లో కానీ మీ బంధువుల ఇంట్లో కానీ ఉండే అలా కాదు ఉంచవలసింది. దాన్ని ఈ విధంగా ఒక జల మందిరం లాగా తయారు చేయాలి అనేటటువంటి సంకల్పాన్ని మీరు తీసుకుని ఈ హాల్లో ఉన్న 150 మంది ఒక 10 మందికి చెప్తే 1500 మందికి ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది. అలా మనం చేయాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకోవాలని నేను కోరుతున్నాను. నెక్స్ట్, ఇక మీరు దత్తత తీసుకోవాలంటే మన రాష్ట్రంలో నదులు వాగులు 1142 ఉన్నాయి, చెరువులు 40 వేలు ఉన్నాయి, బోర్లు 18 లక్షలు ఉన్నాయి. వ్యవసాయానికి మాత్రమే మంచినీటి నేను లెక్క చెప్పటంలా మంచినీటి కనీసం 2.5 లక్షలు ఉంటాయి.
ఇంటింట్లో ఒకటి చెప్పున్నాం, ప్రాజెక్టులు ఒక 120 ఉన్నాయి, భూగర్భ జల రిజర్వాయర్లు ఒక 747 ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క దాని గురించి ఆలోచన చేస్తే కూడా మనం బ్రహ్మాండమైన మార్పును తీసుకురాగలము మన రాష్ట్రంలో. నెక్స్ట్ ఉదాహరణకి మనం ప్రతిరోజు వాడేటటువంటి వాడకంలో మనం నిత్యం చేసే కార్యక్రమాలు అనేక అవసరమైన నీటి కంటే ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఉదాహరణకి ఒక మగ్గు తీసుకొని నీళ్లు పెట్టుకుని బ్రష్ చేసుకోవచ్చు, షేవింగ్ చేసుకోవచ్చు, కానీ ట్యాప్ తిప్పి చేసుకుంటూ ఉంటాం. అలాగే బకెట్ లో నీళ్లు పట్టుకొని స్నానం చేయొచ్చు, షవర్ తిప్పి స్నానం చేస్తుంటాం. మొక్కలకు నీళ్లు పెట్టుకుని బకెట్ తీసుకుని మగ్గు మగ్గుతో పోయొచ్చు, పైప్ తీసుకుని పెడుతూ ఉంటాం. కారు కడగడానికి బకెట్ లో నీళ్లు పట్టుకొని తడి కూడా ముంచి పుంచుకోవచ్చు, కానీ పైప్ పెట్టి మెయ్యం పడుతూ ఉంటాం. అలా చేయటం వలన ఎక్కడెక్కడ ఎన్ని నీళ్లు ఉంటాం చూడండి. ఒక మగ్గుతో ఏమైనా బ్రషింగ్ లేకపోతే షేవింగ్ 45 లీటర్లు ఖర్చు చేస్తాం. మాక్సిమం కారు కడగడానికి 400 లీటర్లు వృధా చేస్తున్నాం. ఈ విధంగా మనం ప్రతినిత్యము చేసేటటువంటి అనేక కార్యక్రమాల ద్వారా ఒక కుటుంబంలో సగటున రోజుకి 600 లీటర్లు మనం వృధా చేస్తుంటాము. ఒక కిన్లే మినరల్ వాటర్ బాటిల్ రేటు 20 రూపాయలు అనుకుంటే 600 × 20 రూపాయలు అంటే 1200 రూపాయల విలువ చేసే 12,000 విలువ చేసేటటువంటి నీటిని మీరు వృధా చేసినట్టే. ఇది గ్రహించుకుంటే చాలా జాగ్రత్తగా వాడతారు. ఒక్కసారి ఆలోచించండి, ఆ బకెట్ నీళ్లు మీరు ట్యాప్ లో తిప్పేటటువంటి నీళ్లు ఇవాళ ట్యాప్ రావటం లేదు, ఇన్లే మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కొచ్చుకొని స్నానం చేయండి అని మీకు చెప్పారనుకోండి, 8 లీటర్లు మీరు స్నానం చేస్తారు? మనస్ఫూర్తిగా చెప్పండి ఆన్సర్. ఎన్ని రోజులకోసారి? ఓకే, 2 లీటర్లతో స్నానం చేస్తారట, 8 రోజులకోసారి చేస్తావు? అబ్బా అప్పుడు అనిపిస్తుంది ఈ అమ్మాయి ఈ దేవుడు నా కొడుకు మల్లెపూల వాసన ఇచ్చుంటే బాగుండేది నాకు, ఇలాంటి కంపు పెట్టినాడే. 20 లీటర్స్ చేస్తానంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. గర్ల్ ఫ్రెండ్ ఉంది, సినిమా ప్రోగ్రామ్ పెట్టుకున్నారు, మ్యాట్నీకి వెళ్దామన్నారు, ఫస్ట్ అయితే అందరు చూస్తారని చెప్తున్నారు, 11 గంటలు ఆగైతే ఎవరు జనం తక్కువలో ఉంటారు, పాత్రలు ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. సరే కాలేజీ నుంచి తొందరగా వెళ్ళిపోయారు, స్నానం చేసి మంచిగా సెంటిమెంట్ కొట్టిన వెళ్దాం అనుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ట్యాప్ రావట్లేదు నీళ్ళు. అప్పుడు పరిస్థితి ఏంటి? అబ్బా 8 లీటర్లు పెట్టుకుని ఒకటి స్నానం చేస్తాడు, చూసుకుంటే అక్కడేమో దుక్కులు రీందో మరి గబ్జులు గజ్జులు ఎదిరి పెట్టుకున్నాడు అప్పుడు విజయనుకునేది. అప్పుడు బెంగళూరు లేదా స్నానం అని అన్నారే ఏంటనేది మళ్ళీ సెర్చ్ చేసి బెంగళూరు స్నానం చేసి రావాల్సి వస్తుంది. అంతే తప్ప 20 లీటర్లు పెట్టి ఒక్కొక్క లీటర్ 20 రూపాయలు పెట్టి 20 లీటర్లు కొని స్నానం చేసేంత ఆర్థిక స్థితిలో భారతదేశం ప్రస్తుతం లేదు. పూర్వకాలం ఉంటే ఉందేమన్న తెలియదు, ప్రస్తుతం అయితే లేదు. ఒక్కసారి మీరు ట్రయల్ వేసి చూడండి, 20 రూపాయలు పెట్టి కొన్న తర్వాత మీరు 8 లీటర్ల బకెట్ స్నానం చేస్తారో చూడండి. ఎప్పుడైనా తిరుపతి వెళ్ళేటప్పుడు పక్క వాడు అడగకపోయినా తినండి సార్ అని వాళ్ళు అంటే ఇస్తారని తొలివారు పెడతారు. కొనుక్కున్న వాటర్ బాటిల్ ఒక కుక్క తాగిస్తారంటే బుద్ధి లేకుండా కొనుక్కున్న నీళ్ళు అడుగుతున్నారే అని మనసులో అనుకున్న వాళ్ళు ఉంటే చెప్పండి. తిరుపతి స్టేషన్ వచ్చేసింది, దిగిపోయింది, చలిగా ఉంది, వర్షం పడుతుంది, దాహం వేయటం లేదు, మిగిలిపోయింది కొద్ది నీళ్ళు కూడా చచ్చిన పారాయి, బొత్తులు పోసుకుంటుంది తప్ప బయట మాత్రం పోవడం పారపోయాము. కారణం ఏంటంటే బొట్టు బొట్టులో రూపాయి కనపడతాం వేరే అన్నాం కదా, ఇది మనుషుల మనస్తత్వం. కాబట్టి ఆలోచన చేయండి, ఆలోచన చేసి నదిని సొంతం చేసుకోండి, కడేటిలో బావిని పూజించండి, ఊడిలో చెరువుని కోనేరు చేయండి. ఏం చేయాలి కోనేరు అంటే చేస్తారు? చెరువుని చెరువు అనుకుంటేనేమో చెరువులోనే ఉంటుంది, భక్తితో నమస్కరిస్తే కోనేరు అంతే. ఒక్కొక్కరు 100 ఇళ్ళు తెలుసుకోండి, మీ ఇష్టం వచ్చిన ప్రాంతంలో ఆ ఇంటికి వెళ్ళి 10 మందికి నీతి యొక్క పొదుపు గురించి చెప్పండి. ఇందా నేను చెప్పాను కదా, ఎక్కడ వేస్ట్ చేస్తున్నారు ఎక్కడ ఆదా చేయొచ్చు. వాన ఎంత కురిసినా ఏముంది రా బాబు, నిల్వ చేయకుండా వృధా అవుతుందిరా, ఆదాయం కన్నా ఆదా ముఖ్యము అని తెలుసుకోండి. బొట్టు బొట్టుగా నీటిని వడిసి పెట్టండి, ఉదపుగా నీటిని మహిళలో, మహిళ అంటే భూమిలో దాచిపెట్టండి, వడ్డీగా దానిని వాడుతూ ఉండండి. నెక్స్ట్ డబ్బుని మంచి నీళ్ళ ఖర్చు చేస్తారు. ఎక్కడ? సీతారామాంజనేయ గార్డెన్స్ లో ఉంది, చివరి ఈడుగల్లో, లేదా సనేకుల కళ్యాణ మండపానికి వెళ్ళండి, లేదా అప్పుడప్పుడు మీ కాలేజీలో కూడా కలుగుతూ ఉంటుంది. ఎలా పెడతారో చూడండి, ఇస్తారని నిండిపోతుంది, కడుపు మాత్రం నిండదు.
ఎందుకు ఏం తినాలో అర్థం కాదు, అన్ని పెట్టేశాడు, చివరికి అవన్నీ వేస్ట్ అయిపోతాయి. ఈ కాలేజీలో కొన్ని కొన్ని కాలేజీల్లో పెళ్లి జరిగిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వాడికి ఈజీ అనమాట, అరే వాళ్ళు ఇంత డబ్బులు ఎలా ఖర్చు పెట్టవు నాకు తెలిపింది, వాడు ఎక్కడికి వెళ్ళక్కర్లా. అలాంటి ప్లేస్ ఉన్నాయి విజయవాడ. సో డబ్బుని మంచినీళ్ళగా ఖర్చు చేస్తారు కొందరు ఉంటారు, వాళ్ళ దగ్గర వదిలింది. కానీ మంచినీటిని మాత్రం డబ్బులాగా ఖర్చు పెట్టాలి జాగ్రత్తగా అందరూ. అప్పుడే మనగలం అంటే నివసించగలం భారత వనిలో ఏం గలం అని చెప్పి మీరందరూ తెలుసుకొని ఆ రకమైనటువంటి జలవనరులను మనం కాపాడుకుంటూ సుస్థిరమైన మనస్ఫూర్తి ఒక మాట చెప్పాలి ఈ సఫర్కు ముగించినందుక. I request principal sir and IV sir to instate the guest. Thank you.